వెల్కమ్ టు ఓపెన్ హార్ట్ వీరేంద్రనాథ్ గారు. నమస్కారం అండి. మీది అంటే యండమూరి అనగానే హౌస్ హోల్డ్ నేమ్ గుర్తుకొస్తుంది. సో అంటే పాపులర్ రచయితలు చాలామంది పాపులర్ అయ్యారు, కానీ వాళ్ళందరికంటే కూడా మీకు వచ్చిన పాపులారిటీ కొంచెం భిన్నమైంది ఎక్కువ. సో అంత పాపులారిటీ కోసం ఎన్ని మెట్లు ఎక్కువచ్చారు? పాపులారిటీ అనేది యాక్చువల్గా ఒక రైటర్గా కాకుండా ఐ వాంట్ టు బి ఐడెంటిఫైడ్ యాజ్ ఎ చార్టెడ్ అకౌంటెంట్ అండి. ఒరిజినల్గా రైటర్గా పాపులారిటీ అనేది ఒక బిర్యానీ లాంటిది, బట్ సిఏ అనేది నాకు భోజనం లాంటిది. ఈరోజు పాపులారిటీ వచ్చింది అంటే ఓవర్ నైట్ రాలేదండి. ఇది కొంచెం కష్టం, కష్టం కూడా కాదు, అది కొంచెం ఇష్టం, ఇష్టంతో కూడిన పని. అదృష్టం కూడా, అదృష్టం అనే కాన్సెప్ట్ నేను ఎక్కువ నమ్మనండి. ఓకే. ఎందుకంటే నవల రంగంలో పాపులర్ రచనలు చదవటం మానేసినప్పుడు ఐ షిఫ్టెడ్ టు పర్సనాలిటీ డెవలప్మెంట్. అవును. అలాగే నాటకాలు ఆడటం కొంచెం బోర్ కొట్టినప్పుడు షిఫ్టెడ్ టు నవల రైటింగ్. చాలామంది యువకులు మాకు అదృష్టం లేదండి, అదృష్టం మా తలుపు తట్టలేదండి అంటాడు. అవును. ఒక తలుపు తట్టకపోతే ఇంకో తలుపు దగ్గర కూర్చుంటే తడుతుందండి. అంతేకాకుండా అదృష్టాన్ని కేవలం నమ్ముకొని అది వస్తుంది అంటే రాదు. సో అదృష్టం అనే కాన్సెప్ట్ నేను నమ్మనండి. ఓకే. సో ఇంకో బ్యాడ్ లక్ నమ్ముతాను. ఒక్కోసారి మనం బాగా కష్టపడి పనిచేసినా కూడా ఒక్కోసారి ఫెయిల్ అవ్వచ్చు. బ్యాడ్ లక్ ఉంది తప్ప గుడ్ లక్ ఉన్నప్పుడు అదృష్టం కూడా ఉన్నట్టే, గుడ్ లక్ ఉన్నట్టే. గుడ్ లక్ ఒక చోట లేకపోతే ఇంకో చోట ఉంటుంది. అది ఓకే, బట్ బ్యాడ్ లక్ ఉందంటే దానికి ఆపోజిట్ పదం ఉన్నట్టే కదా. ఒక రంగంలో బ్యాడ్ లక్ ఉంటుందండి, ఒక రంగంలో బ్యాడ్ లక్ ఉన్నప్పుడు ఇంకో రంగంలో గుడ్ లక్ వస్తుంది. అది నా ఉద్దేశం చెప్పడం. సో అందుకనే మీరు అంటే చాలా క్యాలిక్యులేటెడ్గా ఒకదాని నుంచి ఒక దానికి షిఫ్ట్ అయిపోయారు. అంటే ఇక్కడ లేదు, చాలా కాంప్లిమెంట్గా భావిస్తానండి నేను. చాలామంది రైటర్స్ ఎర్లియర్ టు మీ, మీరు పెద్ద పెద్ద రైటర్స్ని తీసుకుంటే మిడిల్ క్లాస్లోనే బతికారు, మిడిల్ క్లాస్లోనే వాళ్ళు చచ్చిపోయారు. మిడిల్ క్లాస్లో చచ్చిపోవడం అనేది మిడిల్ క్లాస్లో జీవించడం అనేది తప్పని అంటాం లేదు, కానీ క్యాలిక్యులేషన్ ఉండాలి మనిషి కన్నా ఉద్దేశం. అది డబ్బు అవ్వచ్చు, కీర్తి అవ్వచ్చు, లేకపోతే ఏదైనా అవ్వచ్చు, హ్యూమన్ రిలేషన్స్ ప్లానింగ్ అంటే ఉండాలి, ప్లానింగ్ ఉండాలండి. అది లేకే చాలామంది రైటర్స్ ఆబ్లివియన్లోకి వెళ్ళిపోయారు నా ఉద్దేశం. దానికి నాకు సీఏ తోడ్పడింది, అంత ప్రొఫెషనలైజ్డ్గా చేయటం. ఓకే. సో సీఏ దీనికి ఉపయోగించుకున్నారు కెరీర్ ప్లానింగ్లో కూడా? ఎస్ ఎస్. అంటే మీరు మోస్ట్లీ సీఏ ప్రాక్టీస్ చేస్తుంటారా? సీఏ ప్రాక్టీస్ ఆల్రెడీ నేను ప్రాక్టీస్ చేస్తున్నాను ఖాళీ టైంలో, అలా కాకుండా మామూలుగా రాస్తూ ఉంటాను, ఖాళీ టైంలో సీఏ ప్రాక్టీస్ చేస్తాను. రివర్స్ రివర్స్ అండి. ఎందుకంటే మీరు చార్టెడ్ అకౌంటెంట్గా సమాజానికి తెలియదు. తెలియదండి, అందుకే ఫస్ట్ ఓపెనింగ్ దాంతోనే చేద్దాం అన్నారు. సో మీరు రచయితగానే తెలుసు, కానీ చార్టెడ్ అకౌంట్ అనేది కొద్ది మందికే తెలుసు. అవునండి. సో అది ఓన్లీ అది హాబీనా? సీఏ నా ప్రొఫెషన్ అండి, ఐ లవ్ టు బి ఏ సీఏ. ఇది హాబీ రైటింగ్, కానీ ఇదే మెయిన్ అయింది. మెయిన్ అయింది ప్రొఫెషనల్గా డబ్బులు. మీరు ఇందాక బిర్యానీ అన్నారు, కానీ ఇదే భోజనం ఎక్కువ తెచ్చింది అనుకుంటా. ఎక్కువ ఎక్కువ ఎక్కడ ఎట్లా సంపాదించారు చెప్పండి? డబ్బులు ఎక్కువ సంపాదించడం రైటింగ్ ప్రొఫెషన్లోనే, కానీ నేను చెప్తాను నాతో పాటు కాంటెంపరీగా సీఏ చేసిన చాలా మంది నా ఫ్రెండ్స్ అందరూ నో దే ఆర్ చైర్మన్స్ ఆఫ్ ఆంధ్ర సమ్ బ్యాంక్స్ కంపెనీస్. నేను బ్యాంక్లో ఉండి ఇప్పటికి చైర్మన్ అయిపోయి ఉండేవాడిని. కాబట్టి ఇది ఎన్నుకున్నా కాబట్టి ఇందులో హ్యాపీగా ఉన్నాను, కాబట్టి ఇది ఎన్నుకున్నాను. నో రిగ్రెట్స్. యా, నో రిగ్రెట్స్. డబ్బులే కావాల్సి వస్తే సినిమా ఫీల్డ్ చాలా అద్భుతమైన డబ్బులు వస్తాయి. అవును. వదిలేశాను కదా. ఎందుకని వదిలేశారు? బేసిక్గా సినిమాలో డబ్బులు ఎక్కువ ఉంటాయండి. కొంత డబ్బులు వచ్చిన తర్వాత నాకు కొంచెం ఒక హీరో రాత్రి 1 గంటకి ఫోన్ చేసి రేపు పొద్దున 5 o'clock కలుద్దాం, కొంచెం కొత్త ఐడియా వచ్చింది నాకు, ఒక హీరోయిన్ కాకుండా ఇద్దరు హీరోయిన్లు పెడితే ఎలా ఉంటుంది. ఇది యాక్చువల్గా ఒక చోట హ్యాపెండ్, ఇట్ హ్యాపెండ్. మొత్తం అంతా అయిపోయింది, ఇంకో 10 రోజుల్లో షూటింగ్కి వెళ్ళిపోతున్నప్పుడు ఒక హీరోతో కలిసి నేను బెంగళూరు వెళ్ళాను. ఎవరో హీరో వద్దులేండి, పేరు వద్దు, కానీ అతనికి అసిస్టెంట్ ఉంటాడు ఎప్పుడు ఒళ్ళు పెట్టేవాడు. అతను ఆర్టిస్ట్. ఇతను చెంచాగా తిరుగుతూ ఉంటాడు. ఆర్టిస్టే, ఆర్టిస్టే. అంటే ఆర్టిస్ట్ ఈ రోజుల్లో ఏమో తెలుసు కదా మీకు, సీసాలు అందించడం, సోడలు అందించడం, వీళ్ళకి ఓ ఆర్టిస్ట్ అంటారు. జీడిపప్పు అందించడం. ప్రతి హీరోకి ఒకడు ఉంటాడు, ఇద్దరు ముగ్గురు ఉంటారు అట్లా. అతను ఏదో ఐడియా చెప్పాడు అంటే ఒళ్ళు పడుతూ మసాజ్ చేస్తూ. అప్పుడు ఫోన్ చేసి, పక్క రూమ్లో మేము ఉన్నాము, ఫోన్ చేసి చెప్పాడు రేపు పొద్దున 5 o'clock మార్నింగ్ వాక్ వెళ్దామని చెప్పి. నేను ఇంకో రైటర్ను, ఇద్దరు హీరోయిన్స్ ఉంటే ఎట్లా ఉంటుంది అన్నాడు. అయిపోయింది స్టోరీ అంతా, ఇంక 10 రోజుల్లో షూటింగ్ ఉంది, ఇప్పుడు ఇది ఇద్దరు హీరోయిన్స్ అంటే ఏంటి అని. ఆ పిక్చర్ 3 డేస్ 4 డేస్ ఆడింది అనుకోండి. అది ఇద్దరు హీరోయిన్స్ పెట్టితే, ఇద్దరు హీరోయిన్స్ అంటే కొంచెం పెట్టాం చెప్తే, ఇవన్నీ చూసి బోర్ కొట్టి ఇంకా ఆ ఫీల్డ్. సో అదేనా మీకు సినిమా ఇండస్ట్రీలో బెటర్ ఎక్స్పీరియన్స్ అంటే అక్కడ నుంచి బయట రావడానికి? సినిమాలో బెటర్ ఎక్స్పీరియన్స్లు చాలా ఉన్నాయండి. అంటే
పెళ్ళైన కొత్తలో నెలల తరబడి మెడ్రాస్లో ఉండటం, షూటింగ్లకు వెళ్ళటం, ఫ్యామిలీని వదిలేయటం, కానీ తప్పదప్పుడు మింగలేక కక్కలేక డబ్బుల కోసం చేయాల్సి వచ్చింది. ఫ్రమ్ ది బిగినింగ్ ఇట్ సెల్ఫ్ ఐ వాజ్ నాట్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ది గ్లామరస్ ఫీల్డ్. అక్కడ హీరోకి, హీరోయిన్కి, మ్యూజిక్ డైరెక్టర్కి, డైరెక్టర్కి ఇచ్చినంత వాల్యూ రైటర్కి ఇవ్వరండి. ఎక్కడ వెనకాల కూర్చోబెడతారు నాకెందుకు, ఎక్కడ ఏ ఫీల్డ్లో ఉంటే ఆ ఫీల్డ్లో కొంచెం ముందు ఉండాలని మనస్తున్నాను. సో కొంతకాలం చేసింది. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే, మీరు ఇంత సమాజాన్ని స్టడీ చేశారు, అధ్యయనం చేశారు కదా, సినిమా రంగాన్ని కూడా ఖచ్చితంగా చేసే ఉంటారుగా, అక్కడ ఉండే పరిస్థితులు తెలిసే వెళ్ళి ఉంటారు కదా. డబ్బుల కోసం వెళ్ళానని చెప్పాను కదా మొదట్లో, కొంత డబ్బులు వచ్చాయి అంటే పర్లేదు, ఒక కారు కొనుక్కున్నాం అనే స్టేజ్ వచ్చిన తర్వాత నా మీద ఎవర్షన్ స్టార్ట్ అయిందండి. నా ఫీల్డ్లో ఇప్పుడు ఆత్మగౌరవం, ఆత్మగౌరవం అంటే ఇప్పుడున్న రైటర్స్కి ఆత్మగౌరవం లేదని నా ఉద్దేశం కాదు. దే కెన్ ఎక్స్టమ్ దెమ్సెల్స్. కొంతమంది రైటర్స్ రాజీపట్నం అనుకోవచ్చు, వాళ్ళు ముందు కూర్చుంటారు, హీరో పక్కన కూర్చుని కబుర్లు చెప్తారు, హీరోతో మాట మాటికి ఫోన్లు చేస్తూ ఉంటారు. నా మనస్తత్వం అది కాదు, పని చేసుకోవటం వెళ్ళిపోవటం. నాకు ఆ మనస్తత్వం సరిపోలేదు ఆ ఫీల్డ్లో. బట్ కొంతమంది డైరెక్టర్స్తో వర్క్ చేయటం నిజంగా నా పూర్వజన్మ సుకృతం. రాఘవేంద్ర గారు, కోదండరామరెడ్డి, పినిశెట్టి రవిరాజ, ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ దెమ్. ఓకే. కానీ హీరోలు అన్న విషయం వచ్చినప్పుడు చిరంజీవికి మీరు సక్సెస్ఫుల్ స్టోరీస్ ఇచ్చారు, ఆయనతో బాగా క్లోజ్గా కూడా మూవ్ అయ్యారు కదా. అవునండి. సో ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది కదా, ఎక్కడ వచ్చింది తేడా? తేడా ఇప్పుడు లేదు మా ఇద్దరి మధ్య. ఆయన పాలిటిక్స్లోకి వెళ్ళినప్పుడు అంటే ఓపెన్ హార్ట్ చెప్పాలి. ఆయన పాలిటిక్స్లోకి వెళ్తా అన్నప్పుడు లాస్ట్ మీటింగ్ మాది, అది జరిగి 15 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఎంతకాలం అయిందండి ఆయన జాయిన్ అయ్యి పాలిటిక్స్లోకి? అంతగా 2 ఇయర్స్ చిల్లర, 3 ఇయర్స్ అనుకోండి. 3 ఇయర్స్ ముందు ఒకసారి జరిగిందండి. అంతకుముందు మృగరాజు లాస్ట్ పిక్చర్ మాది. నేను అన్నాను ఏంటంటే ఇప్పుడు జాయిన్ అవ్వద్దు, 4-5 ఇయర్స్ వరకు చిరంజీవి యూస్ అయినా అని పెట్టి, ఎక్కడ ఆనకట్టలు నిర్మాణంలో ఇది జరుగుతుందో, ఎక్కడైతే జనం ఇక్కడ ఉంటే బాగుంటుంది ఒక నాయకుడు అని అనుకుంటారు అక్కడికి వెళ్దాం, బోల్డ్ మంది వస్తారు యువకులు, ఒక 5 ఇయర్స్ అన్నా హజారేలాగా అట్లా మనం చేసుకుంటూ వెళ్తే మనకి 250 సీట్లు వచ్చేస్తాయి, కాబట్టి ఇప్పుడు జాయిన్ అవ్వద్దు అని నాకు తెలిసిన సలహా ఇచ్చారండి. హీ వాజ్ నాట్ ఇన్ ఏ మూడ్ టు లిజన్ టు ఇట్. ఆయన తిరుపతిలో ఫస్ట్ మీటింగ్ జరుగుతున్న టైంలో ఇంకో ఛానల్లో నేను ఇక్కడ నేను ఓపెన్గా నేను ఇక్కడ అక్కడ ఆయన రెండు సైమల్టేనియస్గా చెప్తున్నప్పుడే చెప్పాను, 20-30 సీట్ల కన్నా ఎక్కువ రావు, ఈయన బలుపు బాపును చూసి బలుపు అనుకుంటున్నారు, ఈ జనం మీరు ఈస్ట్ గోదావరిలో ప్రత్యేకంగా ప్రతి సందులోనూ కటౌట్ అది పెట్టిన వాళ్ళు ఎవరంటే ఆ చిరంజీవి పిక్చర్స్కి 50 టికెట్లు కొనుక్కొని 60 టికెట్లు కొనుక్కొని వెళ్ళిన వాళ్ళు ఒక కటౌట్ పెట్టారు. కాదండి, ఎమ్మెల్యే అవుదాం అనుకున్నవాళ్ళు. ఓకే, ఎమ్మెల్యే అవుదాం అనుకున్నారు. అలాంటి వాళ్ళు కాకినాడలోనే కనీసం 200 మంది ఎమ్మెల్యే అవుదాం అనుకున్న వాళ్ళు అందరూ కటౌట్ పెడితే అదంతా గెలుపుకున్నాడు. అది కాదని చెప్పాను, వినలేదు. అక్కడ నుంచి ఆయన పాలిటిక్స్లోకి వెళ్ళిపోయాడు, నేను ఉండిపోయాను. సో అక్కడ తేడా వచ్చింది. తేడా ఏంది, డిఫరెన్స్ అంటే అభిప్రాయ భేదాలు. సో ఆయన మాట వినుంటే కనుక మీరు కూడా రాజకీయాల్లో ఉండేవాళ్ళు? నేను అసలు రాజకీయాలు ఇంపాసిబుల్ అండి, ఐ డోంట్ లవ్ రాజకీయాలు. అక్కడ ఏంటి తిరగాలి విపరీతంగా, ఆత్మహత్యం చేసుకోవాలి. యాక్చువల్గా జయప్రకాష్ నారాయణ గారు అడిగారు, నేను చెప్పాను ఈ సిస్టంలో మనం ఎయిర్పోర్ట్లో దిగితే కనీసం 50 మంది అయినా రావాలి అంటే 50 మందికి మనం ఏదో ఒకంగా సహాయపడాలి. మీరు చెప్పిన సిస్టంలో ఎవరికి సహాయపడద్దు అంటున్నారు, ఎవరు పడకపోతే ఎవరు వస్తారు? ఎవరు చెప్పి చెప్పారా? ఓపెన్గా చెప్పానండి మీటింగ్లోనే. సో ఈ సిస్టమే తప్పు. మూకమ్ముడిగా దేశం బాగుపడాలనుకునే వాళ్ళు అందరూ ఉన్నా కూడా ఇండివిజువల్గా తనకేంటి లాభం ఈ నాయకుడు వల్ల అని ఆలోచించే వాళ్ళు ఎక్కువ ఉన్న ఈ వ్యవస్థలో ఎలాగ మనం నిలబడతాం? మొత్తం వ్యవస్థ మారే వరకు ఆవుదామా అన్నాడు ఆయన. అది మీరు చెప్పాలండి, నేను కాదు చెప్పాల్సింది. అప్పుడు మనం ఉంటామో ఉండవో తెలియదు, అలా అయిపోయింది. సో పాలిటిక్స్ అయిన ఎవరు లైక్. కానీ మీరు చెప్పిన దానికి ఎన్టీఆర్ ఫార్ములా చాలా భిన్నమైంది, పూర్తిగా విరుద్ధం. ఆయన అసలు ఏమి సర్వీస్ అనేది అంటే, మీరు చెప్పినట్టు ఇట్లా యూత్ సర్వీస్ లేకుండా స్ట్రైట్ రావటం పార్టీ పెట్టేశాడు, సీఎం అయిపోయాడు. సో అక్కడ అది సేమ్ ఫార్ములాని ఈయన కూడా అడాప్ట్ చేద్దాం అనుకున్నారు కదా. అవి పెట్టేశాడు, తర్వాత జనాలకి ఏమి ఆయన హెల్ప్ చేయలేదు, చాలా స్ట్రిక్ట్గా ఉన్నాడు అనుకుందాం. సెక్రటరీని ఇచ్చేసి 10 o'clock అటెండెన్స్ లిస్ట్ పెట్టి, మరి తర్వాత ఏమయ్యాడండి? అందరూ స్ట్రైక్ చేశారుగా సెక్రటరియట్లో, 11 o'clock వరకు మీరు బస్సులు ప్రొవైడ్ చేస్తే మేము 10 o'clock వస్తాం. సో బస్సులు ప్రొవైడ్ చేయాలి, అది చేయలేకపోయాడు, బస్సులు లేవు మన దగ్గర. సో ఇట్స్ ఆల్ కాంప్లికేటెడ్. ప్రతి మనిషికి స్వార్థం వల్ల వచ్చిన కాంప్లికేషన్ అండి, ఎందుకంటే కాంప్లికేషన్ అనేది చూసేదాన్ని బట్టి ఉంటుంది. ఎస్ ఎస్ కరెక్ట్. ఇప్పుడు నాకు సౌకర్యం అనేది మీకు అసౌకర్యం అనిపించవచ్చు,
అందరికీ సౌకర్యం అనేది కురుక్షేత్ర యుద్ధకాల నుంచి లేదండి. సాధ్యం కాదు. సాధ్యం కాదు. సో అదే ఎగ్జాక్ట్లీ, అందరినీ సంతృప్తిపరచడం అనేది ఎప్పటికీ సాధ్యం కాదు. సాధ్యం కాదు. అది ఇంట్లోనే సాధ్యం కాదు. సో 51 మందిని సంతృప్తిపరిస్తే 49 మంది అసంతృప్తులుగా ఉంటే నువ్వు గెలుస్తావు ఎమ్మెల్యేగా. అంతే అంతే. ఆ సిస్టమ్ నాకు నచ్చలేదండి. ఓకే. మీరు అంటే జనరల్గా ఏంటంటే అభిప్రాయాలు కూడా చాలా ఫాస్ట్గా మార్చుకుంటారని చెప్తారు. అభిప్రాయాలు ఏం నేను లేదండి, నేను దానికి ఎగ్నెస్ట్. అసలు మీరు చెప్పిన దానికి రివర్స్. నేను రివర్స్ అభిప్రాయాలు ఎక్కువ మార్చుకున్నాను. పాలిటిక్స్ మీద అయితేనే, నైతిక విలువల మీద అయితేనే, అన్నిటి మీద నేను అభిప్రాయాలు ఎక్కువ మార్చుకున్నానండి. అంటే కాలానుగుణంగా, పరిస్థితులకు అనుగుణంగా. పరిస్థితులకు అనుగుణంగా నేను మారటం వేరు, నా అభిప్రాయాలు మార్చుకోవటం. ఓకే. అంటే దాదాపు అది అభిప్రాయం మారకపోతే మనం మారలేము. అలా కాదుగా, అలా కాదు. ఒకప్పుడు నేను నాటకాల ఫీల్డ్ చాలా గొప్ప ఫీల్డ్, దాంట్లో రాయాలనుకునేవాడిని. ఎప్పుడైతే కేవలం 500 మంది కోసం ఒక నాటకం రాసి 500 మంది కోసం చేయడం కన్నా నవల రాసి లక్ష్మణ్ చవితి ఆడుకున్నప్పుడు అది అభిప్రాయం మార్చుకోవటం అనుకుంటే అలాంటి మార్చుకుంటాను తప్ప. ఓకే. హ్యూమన్ రిలేషన్స్, ఇప్పుడు లంచాలు తీసుకోవటం ఉందనుకోండి, నేను లంచం అస్సలు నాకు చిరాకండి. చాలా విరుద్ధం, పూర్తిగా చాలా పూర్తిగా విరుద్ధం. నేను ఆంధ్ర బ్యాంకులో పనిచేసేటప్పుడు ఫ్రమ్ పంజాబ్ టు కన్యాకుమారి నా జ్యూరిస్డిక్షన్లో ఉండేది. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, 200 crores వర్త్ నేను డీల్ చేసేవాడిని. 200 crores రూపాయికి 50 పైసలు తీసుకున్నా కూడా కోటీశ్వరుని అయ్యేవాడిని. బట్ తులసి దళం 50 రూపాయలకి రాశాను నేను. నా పాలసీ ఏంటంటే నువ్వు 50 రూపాయలకి రాయకుండా డబ్బు ఇంత ఈజీగా వస్తుందనేది కానీ నీ జీవిత విధానం అయితే నువ్వు ఇంకా తులసి దళం రాయవు, డబ్బులు సంపాదనలో పడతావు, అప్పుడు కీర్తి రాదు. అది అది కూడా స్వార్థమే అండి. బట్ నా అభిప్రాయం అప్పటికి ఇప్పటికే మారలేదు. కానీ అంటే దీన్ని బట్టి ఏంటంటే చాలా క్యాలిక్యులేటెడ్ ప్లానింగ్ మీద, చాలా సిస్టమేటిక్గా, ఇంకొకరికి నష్టం లేకుండా, సమాజానికి నష్టం లేకుండా క్యాలిక్యులేటెడ్గా ఉంటుందో తప్పులేదు. అబ్సల్యూట్లీ దాంట్లో తప్పు ఉందని నేను అంటాం కాదు. ఈరోజు అంటే ముందు కీర్తి వచ్చిందంటే ఆటోమేటిక్గా డబ్బు ఫాలోస్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అండి. అంటే మీరు ఎంచుకున్న మార్గంలో అయితే డబ్బు ఆటోమేటిక్. నేను ఎంచుకున్న మార్గం, ఇప్పుడు అన్న హజారీ కీర్తి ఉంది, డబ్బు లేదు ఆయన. అదే అన్న. సో ఇప్పుడు ఆయన ఇంకొక మార్గం ఎంచుకుంటూ వచ్చి ఎంచుకుంటూ వచ్చి ఉండేది. బట్ ఆయన ప్రిఫరెన్సెస్ కీర్తి కీర్తి వచ్చేస్తుంది. నిస్వార్థంతో కూడిన ఒక ఏదో చేయాలనుకున్నట్టు చేస్తున్నాడు అంతే. సే సింపుల్. అది బట్ గుడ్ విల్ క్రియేట్ చేస్తానండి. ఇప్పుడు జి మల్లికార్జునరావు జిఎంఆర్ అవును, మన రెడ్డి ల్యాబ్స్ అంజిరెడ్డి గారు అవును, సత్యం కంప్యూటర్స్ రామలింగరాజు గారు, వీళ్ళందరూ చాలా చిన్న స్టేజ్లో నా దగ్గరికి వచ్చేవాళ్ళండి. అంటే చెప్పుకోవటం కాదు కానీ నౌ దే ఆర్ ఆల్ క్రోర్స్ 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 వర్త్. నేను ఎప్పుడు వెళ్ళినా సరే ఐ కెన్ జస్ట్ ఓపెన్ అండ్ గోయింగ్ టు దేర్ ఛాంబర్స్. ఈ గుడ్ విల్ ఎలా వచ్చిందంటే నేను ఆంధ్ర బ్యాంక్లో ఉండగా వెన్ దే ఆఫర్డ్, నా ఫస్ట్ ఆఫర్ చేసిన డబ్బులు ఈ ముగ్గురులో ఒకళ్ళు పేరు కూడా వద్దు. ఎందుకు ఇంత లౌక్యం కొంటున్నారు? వాళ్ళ పేర్లు చెప్తే ఆయన పెద్దవాళ్ళు కదా, ఎందుకు ఆఫర్? సమాజం ఏ వ్యాపారవేత్త అయినా సరే లంచం ఇవ్వకుండా పనులు చక్కబెట్టుకున్నానని చెప్తే నమ్మే పరిస్థితి లేదు. ఇవ్వటం అనేది సాధారణం అనేది సమాజమే అంగీకరిస్తుంది. ఇప్పుడు అది మల్లికార్జునరావు గారు కావచ్చు, అంజిరెడ్డి గారు కావచ్చు, ఎవరైనా సరే ఏదో ఒక దశలో ఇవ్వకుండా ఇంతో అంత ప్రిన్సిపల్గా అనిపించే మన మన వరప్రసాద్ రెడ్డి గారే చెప్పారు, నేను లేనప్పుడు నా పరోక్షంగా మా వాళ్ళు లంచాలు ఇచ్చేవాళ్ళని. అది సహజంగా ఉన్న పరిణామం కదా. సో ఈ ముగ్గురులో ఒకళ్ళు ఇచ్చారు, ఆఫర్ చేశారు మీకు. ఈ ముగ్గురులో కన్నా ఇంకొకళ్ళు ఇచ్చారండి 2000 రూపాయలు నాకు. మీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కేఎల్ఎన్ ప్రసాద్ గారు వియ్యంకుడు సత్యనారాయణ గారు అని ఉండేవాడు, ఆయన మాజీ యజమానులు, వైజాగ్ లో కోరమండల్ పెయింట్స్ ఏదో, ఆయన 2000 రూపాయలు కవర్ లో పెట్టించినప్పుడు చెప్పాయి తరుదళం విషయం. నాకు అది బాగా గుర్తు. ఈ 2000 నేను తీసుకుంటే నెక్స్ట్ క్యాంప్ మళ్ళీ అనకాపల్లి వేసుకుంటానండి, అక్కడ ఎవరిస్తారా డబ్బులు అని చూసినా ప్రపంచం తిరగటమే అయిపోతుంది తప్ప అని చెప్పి. అండ్ దట్ ఈస్ ద ప్రిన్సిపల్స్ ఆన్ విచ్ ఐ లివ్డ్ అండి. సో వెనక్కి ఇచ్చేసారా? 2000 తీసుకోలేదు అసలు. ఆయన చెప్పాడు ఎప్పటికైనా జీవితంలో పైకి వస్తావా నువ్వు, ఇదే ప్రిన్సిపల్స్తో ఉండు, నిర్మలత్వం పోగొట్టుకోవద్దు అన్నాడు. ఎవ్రీబడి హ్యాస్ గాట్ దిస్. రెండు ఉంటాయి, ఇచ్చినప్పుడు ఎంత ఇదిగా ఇచ్చాడు, వద్దున్నప్పుడు కూడా ఆయన కళ్ళల్లో పాజిటివ్గా తీసుకుంటారు, పైగా ఇంకా కొంచెం సంతోషపడదు, ఎక్కువ అభిమానం. ఇంకా ప్రపంచం చెడిపోలేదు అన్న ఫీలింగ్ వాళ్ళ మొహంలో కాన్ఫిడెన్స్ వస్తుంది, ఇంకా ఉన్నారు మంచి వాళ్ళు మీరు ఉన్నారు అనేది. అదిగాక డబ్బు ఎప్పుడన్నా సంపాదించవచ్చని నాకు బాగా నమ్మకం అండి. ఐ కేమ్ ఫ్రమ్ ఏ వెరీ పూర్ ఫ్యామిలీ, చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. ఓకే. ఇప్పుడు కూడా నేను తల కొబ్బరిని రాసుకోను, అంత పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. నా జీవితంలో ఒకటే అది సింబాలిక్గా పెట్టుకున్నారా, తల కొబ్బరిని రాయకూడదు. నేను రాసుకోవచ్చు కాదని ఎవరెవరు ఉంటారు, కానీ జనాలు ఏదైనా రాసుకో, సంపెంగనే రాయొచ్చు. పిల్లలకి చెప్పాలి అంటే ఒక ఒక ఉదాహరణ ఉండాలి కదా. నేను చెప్పే క్లాసెస్లో చిన్నపిల్లలు చాలా పూర్ ఫ్యామిలీస్ వచ్చేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇన్స్పైర్ అవ్వడం కోసం ఇప్పుడు కూడా నేను క్షౌరం చేసుకోను, నా ఓన్ క్షౌరం నేనే చేసుకుంటాను. అవునా? ఎట్లా చేసుకుంటారు మీరు? మీరు అర్థం పెట్టుకొని కట్ చేసుకోవటం అంతేనా? గాంధీ గారు సెల్ఫ్ హెల్ప్ అనే పుస్తకంలో చదివాను, ఆయన చుట్టూ ఆయనే కత్తిరించుకునేవాడని. అప్పటి నుంచి 7వ క్లాస్ నుంచి మానేశాను. ఇవన్నీ మా ఫాదర్కి డబ్బులు సేవ్ చేద్దామని అప్పట్లో
అప్పట్లో అంటే అదే అదే అప్పుడు అప్పుడు అది అవసరం అప్పుడు అవసరం. సో అప్పుడు నాకు ఉండే కోరిక ఎలాగైనా సరే కారు కొనుక్కోవాలి అని. అది సాధించారు? అది సాధించానండి. ఎంత ఏ వయసు వచ్చాక సాధించారు? 32 ఏళ్ళు పట్టిందండి నాకు యాజ్ ఎ సీఏ. 32 ఏళ్ళు పట్టింది. ప్లస్ బాగా కసిగా ఉండేదండి డబ్బు నేచురల్లీ, ఎందుకంటే దాన్ని అవసరం ఏంటో తెలిసిన వాళ్ళు కదా. తెలిసిన వాళ్ళు కదా. ఒకే షర్ట్ 4-5 రోజులు వేసుకోవటం, చెంబు ఇస్త్రీ చేసి పెట్టుకోవటం. ఇస్త్రీ చేసేవాళ్ళం కూడా కాదు అంటే మామూలుగా. దీనికన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే బాయిలర్లో నిప్పులు వేయటం పొద్దున్నే, ఉఫ్ఫను ఊదటం, చిన్న గొట్టంలో ఊదటం, అవన్నీ చాలా కళ్ళు మంటలు. ప్లస్ బాగా ఆకలితో ఇంటికి వస్తే కొద్దిగా భోజనం ఉండటం, అర్ధాకలి అర్ధాకలితో ఉండటం, ప్లస్ బాగా దగ్గు వస్తే కాఫ్ సిరప్ లేకపోవటం, ఇవన్నీ అనుభవించాను కాబట్టి. ఏం చేసేవారు మీ ఫాదరు? నేను కొంచెం బాగుండేసరికి ఆయన ఇన్కమ్ ట్యాక్స్లో సెటిల్ అయ్యారండి. బట్ నేను మా ఫాదర్ దగ్గర పెరగల. మా ఫాదర్ దగ్గర కన్నా మా అంకుల్ ఇంట్లోనూ వాళ్ళ ఇంట్లోనూ పెరిగేవాడిని. ఓకే. మేము మొత్తం 6 పిల్లలు, 4 పిల్లలు, మా ఫాదరు మదరు అందరూ చిన్న గదిలో ఇంత గదిలో ఉండేవాళ్ళు. ఓకే. స్లోగా ఉద్యోగం చేసేవారు? ఇన్కమ్ ట్యాక్స్లో పనిచేసేవారు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. ఆయన బాగా లంచాలు తీసుకునేవారు. మరి అటువంటిప్పుడు పేదరికం ఎందుకు? తర్వాత ఇవన్నీ తర్వాత. ఓకే. ఆ రోజుల్లో లంచం అంటే ఎంతండి? 15 రూపాయలు 20 రూపాయలు. ఆ రోజుల్లో 15 రూపాయలకి 15 ఎకరాలు వచ్చిన రోజులు కూడా ఉన్నాయి కదా. నాకు ఐడియా లేదు కానీ నేను వాళ్ళతో లేను అసలు. యాక్చువల్గా ఐ వాజ్ అవే ఫ్రమ్ దెమ్. నాకు 10 రూపాయలు పంపించేవారు నెలకి. నేను ఇంకోళ్ళ ఇంట్లో ఉండి చదువుకుంటుండేవాడిని. పుస్తకాలన్నీ వైట్ పేపర్స్ మీద రాసుకునేవాడిని. చాలామందికి నేను చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా ఈ ప్రోగ్రాం ద్వారా విద్యార్థులకి, డబ్బు లేకపోతే జీవితంలో పైకి రావట్లేము అనేది ముందు మనసులో తెలుసుకోవాలి, షూర్గా తొలగించుకోవాలి. పొద్దున్న 5 o'clock లేవటం, కొంచెంసేపు చదువుకోవటం, స్కూల్కి వెళ్ళటం, రావటం, ఒక 1.5 గంట క్రికెట్ ఆడుకోవటం, మళ్ళీ చదువుకోవటం. ఇది తప్ప ఇంకేమీ లేదండి నా లైఫ్లో. ఓకే. నేను 7 o'clock చదువుతుండగానే 3 o'clock వాళ్ళకి పాఠాలు చెప్పేవాడిని, ట్యూషన్ చెప్పేవాడిని, రోజుకు రూపాయి ఇచ్చేవాళ్ళు. బట్ ఐ నెవర్ రిపెంటెడ్ ఫర్ మై లైఫ్ ఆర్ ఎనీథింగ్. ఒక కసి ఒకటి డబ్బు ఒకటి కసి తప్ప ఇంకేం లేదు నాకు. వాజ్ హ్యాపీ. మా ఇంటికి ఫ్రిడ్జ్ కొనిపెట్టింది నేనే, VCR కొనిపెట్టింది నేనే, అన్నీ చేసింది నేనే. అవన్నీ ఎట్ ది ఏజ్ ఆఫ్ 32, 33, 34 వచ్చిన. అంటే ఇప్పుడు మీకు లేని దాని మీద కసి పెట్టి ఒక డబ్బే, అదే డబ్బు మీద. బట్ అదే సందర్భంలో సైకాలజీ ప్రకారం చూసినా కానీ అప్పుడు ఏదైతే కోల్పోయామో అవన్నీ సాధించుకోవాలని ఉంటుంది కదా. షూర్. అంతే కదా మనస్తత్వం, అంతే అట్లాగే ఉంటుంది కదా. అంటే ఇప్పుడు మీకు కారు కొనాలని కూడా ఎందుకు అనిపించింది అంటే, ఏదో ఒక ఒక కసిలోంచి వచ్చిన ఒక డిజైర్. అది ఆ డిజైర్ లేకపోతే మనిషి బతకలేడండి, పెరగలేడు. ఫస్ట్ పాయింట్, ఎంత పెరగాలి అనేది కూడా మనిషి డిసైడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక కారు కొనుక్కున్నాను, తర్వాత BMW కారు కొనుక్కునే స్టేటస్ నాకు రాలో, ఐ మీన్ వచ్చినా రాకపోయినా ఇంకా ఆ కోరిక లేదండి. కారు కొనేయటం వరకే నాకు కసి. ఓకే. అక్కడ ఆపేశాను. అందుకే ఈ సినిమా ఫీల్డ్ మానేయటం, లేకపోతే డబ్బులు ఇంకా సంపాదించడం అవసరం లేదు అని చెప్పడం, ఇదంతా. ఇప్పుడు పేద విద్యార్థుల కోసం అంటే సెల్ఫ్ బూస్టింగ్ కాక అనుకోకపోతే చెప్తాను, పేద విద్యార్థుల కోసం దానికోసం నేను 1 crore పెట్టి సొంత డబ్బులండి, ఎక్కడ తీసుకోకుండా సరస్వతి విద్యాపీఠం కట్టాను. దట్ ఈస్ అల్టిమేట్ హ్యాపీనెస్. సో డబ్బు సంపాదించే సర్వీస్ అనేది అల్టిమేట్గా ఇచ్చే సంతృప్తి నాకు. అంటే జనరల్గా ఎవరికైనా అది అనుభవిస్తే తెలుస్తుంది. తెలుస్తుందండి, అవును, కరెక్ట్. కానీ కొంతమంది బాగా సంపాదించి ఇంకా సంపాదిస్తూ ఇంకా దేశం చేస్తూ కూడా సర్వీస్ పేరు మీద పిక్చర్లకు అవార్డులు ఇవ్వడం ఇవి కూడా చేస్తూ ఉంటారు. అది సర్వీస్ కాదండి, అది ఓన్లీ కాకి సర్వీస్ కాదు, పెట్టుబడి. కాకి మెతుకులు వేసి కాదు, పెట్టుబడి. అది ఉండొచ్చు, మరింత సంపాదించడానికి పెట్టుబడి. పెట్టుబడి అనని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా. అవునండి. అందుకే యాక్చువల్గా మీరు ఉచ్చ దశలో ఉన్నప్పుడు అటువంటి వాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు, ఈ మధ్య కొద్దిగా తగ్గారా అంటే దానికి గుర్తింపు పోయింది. యా ఈ మధ్య అటువంటి అవార్డులను ఎవరు పట్టించుకోవట్లేదు. అవునవును. సో అందుకని ఆ స్పాన్సర్స్ ఇప్పుడు తగ్గింది. బట్ అప్పట్లో ఉండేది ఒక 20 ఏళ్ళ క్రితం వాళ్ళదే అంత, అంటే కోరుకునేవాళ్ళు, అవార్డులు కోరుకునేవాళ్ళు కూడా వాళ్ళ చుట్టూతో తిరుగుతుండేవాళ్ళు ఇప్పుడు అంతేగా. సో అంటే నేను ఇందాక అడిగింది ఏంటంటే, మీరు అంత పేదరికము అంత కసిలో ఉంచి వచ్చినప్పుడు ఇందాక ఫ్రిడ్జ్ కొనుక్కున్నామని చెప్పారు సార్, అట్లా ప్రతిదీ అమర్చుకోవాలి, విలాసవంతంగా జీవించాలన్న ఒక భావన కూడా వస్తుంది. ఎందుకంటే అప్పుడు లేదు కనుక, ఇప్పుడు ఉంది కనుక అవన్నీ మనం అనుభవించాలి. ఏదైతే మనం అనుభవించలేకపోయామో లేదా అవతల వాళ్ళ దగ్గర చూసి కంఫర్ట్ జోన్లో ఉండాలి అట్లాంటి ఆలోచన ఎందుకు రాలే మరి మీకు?
వచ్చింది కదా అది అందుకే. కానీ మరి ఇదంతా ఎందుకు ఇప్పుడు మీ హెయిర్ మీరు కట్ చేసుకోవటం, దాని దానివల్ల ఎంత అవుతుంది? బాగైతే 100 రూపాయలు 200 రూపాయలు. నేను హెయిర్ ఇప్పటికి కూడా కట్ చేసుకోకపోవడానికి కారణం, జుట్టుకి నూనె రాకపోవడానికి కారణం, నేను ఒకప్పుడు జుట్టు కత్తిరించుకునేవాడిని కాదురా, అదే నేనే కత్తిరించుకున్నాను స్టూడెంట్స్కి చెప్పడం వేరు, గత 40 సంవత్సరాలుగా జుట్టు కత్తిరించుకోవటం లేదు అని చెప్పడం వేరండి. దిస్ విల్ హ్యావ్ మోర్ ఇంపాక్ట్. అదే ఆచరించినప్పుడు దాని దాని ప్రభావం ఎక్కువ, స్టూడెంట్స్ మీద ఎక్కువ ప్రభావం ఉంటుందని చెప్పి కత్తిరించుకోలేదు. కానీ ఇప్పుడు ఏముంది, ఇప్పుడు కాకతీయలో కూడా గ్రాండ్ కాకతీయ కెళ్ళి కత్తిరించుకోవాలి. అది కాదు నా ఉద్దేశం. స్టూడెంట్స్ ఇన్స్పైర్ చేయాలంటే ఐ హావ్ టు కంటిన్యూ ది సేమ్ థింగ్, అదే కంటిన్యూ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఓకే, అది ఆచరించాలనేది పెట్టుకున్నారు. అంటే కొన్ని మీద ఏంటంటే విచిత్రంగా ఉంది. ఇప్పుడు కొంత గాంధీయన్ ఫిలాసఫీ, ఓకే, కొంత క్యాపిటలిస్ట్ ఫిలాసఫీ, ఎస్, ఈ రెండింటిని మధ్యలో అనుకూలంగా అక్కడ ఈ రెండు కలిపి ఒక ఫిలాసఫీ డెవలప్ చేసుకున్నా, అంతేనా? అవునండి. అసలు మనుషులకి జుట్టుకి నూనె అక్కర్లేదండి. అవును, అది సైంటిఫిక్గా ఎందుకంటే ఇప్పుడు కోతులు వాటికి బట్టతలాలు రావు. అవును, కోతులకు బట్టతలు ఎక్కడ వస్తుంది? అసలు అవసరం లేదు. ఇప్పుడు నాకు 64 ఏళ్ళు, 64 ఇయర్స్, జుట్టు కొంచెం బాగానే ఉంది కదా. అవును, నేనేం రాసుకోలే కొబ్బరి నూనె. ఇలా చెప్పినప్పుడు ఎవడన్నా కూరడు ఇన్స్పైర్ అయ్యాడు అనుకోండి, ఎవడు కొబ్బరి నూనె మానేస్తాడా లేకపోతే ఇంకేం చేస్తాడా అనేది కాదు. కొబ్బరి నూనె కంపెనీలు వాళ్ళు గోల్ పెడతారు తప్పితే. రైట్ పేపర్స్ మీద టెస్ట్ పుస్తకాలు రాసుకోవటం అనేది నేను చాలా చెప్తానండి పిల్లలకి, నీ టెస్ట్ బుక్ నువ్వు రాసుకోవటం ఎంత బాగుంటుంది. బాగుంటుంది, పైగా గుర్తు ఎక్కువ ఉంటుంది. గుర్తు ఎక్కువ ఉంటుంది, అదే అదే సేమ్ ఏంటంటే సేమ్ థింగ్, దానివల్ల జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. మనం చదివిన దానికంటే రాయడం వల్ల వచ్చేది అడ్వాంటేజ్ అది. అవును, ప్లస్ ఇంకో పాయింట్ ఒకటి మీ ద్వారా చెప్పదలుచుకున్నది ఏంటంటే, నేను సినిమా ఫీల్డ్లో ఉన్నాను, క్రికెట్, కాలేజీ కెప్టెన్, రకరకాల ఫీల్డ్స్లో ఉన్నాను, సినిమా ఫీల్డ్, టీవీ ఫీల్డు, నాటకాలు, నవల్స్, అన్నిటికన్నా నాకు ఆనందం ఇచ్చేది చదువు అండి. చదువుకులో ఉండే అంత ఆనందం, ముఖ్యంగా మ్యాథమెటిక్స్, ఇంగ్లీషు, తెలుగు, తెలుగు తెలుగు పద్యాలు, ఇంగ్లీషు, షేక్స్పియరు, గిబ్సన్ అన్నీ, అలాగే మ్యాథమెటిక్స్ 23x4 92, 23x515, 23x638, 23x738, 23x761, 23x884, 23x8, అన్నీ ఆనందమేనండి. ఈ పిల్లలకి, చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళు ఎప్పుడు హార్డ్ వర్క్ చేయరా హార్డ్ వర్క్ చేయరా అంటారు, నాకు ఎప్పుడు అర్థం కాదు హార్డ్ వర్క్ చేయటం అంటే ఏంటో. హార్డ్ వర్క్ అంటే ఏంటి? కష్టమైన పని. అవును, ఒక పని ఎప్పుడు కష్టం అవుతుంది? నీకు ఇష్టం లేకపోతే కష్టం అంతే. మరి పెద్దలు పిల్లలకి నీకు ఇష్టం లేని పని చేయమంటారేంటి? చదువు చాలా బాగుంటుందిరా, చాలా బాగుంటుందిరా, చదవరా, ఇష్టపడి చదవమనాలి. చదవమంటారు ఏంటో అర్థం, వీళ్ళు కష్టపడమంటారా, అది ఇష్టపడి చదవాలి, చదవాలి. అది మా ఫాదర్ నాకు చెప్పిన మొట్టమొదటి పాయింట్. సో మీరు ఆచరించారు, ఆచరింపజేస్తున్నారు. చేశాను, ఇప్పుడు మా అబ్బాయి కూడా అదే చెప్పాను, వాడు బాగానే ఉన్నాడు ఇప్పుడు. సో మీరు అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ విషయంలో వచ్చినప్పటికీ ఒక ఫాదర్గా కూడా సక్సెస్ఫుల్లే. యా, మై సన్ ఈజ్ అ సిఏ, చార్టర్డ్ అకౌంటెంట్. సేమ్ సేమ్, ఈజ్ ఎర్నింగ్ అరౌండ్ 9,75,000 రూపీస్ పర్ మంత్. ఓకే, వెరీ గుడ్ సాలరీ. మై డాటర్ ఇన్ లా ఈజ్ ఆల్సో సిఏ, షీఈస్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్. చదువు విషయంలో ఇక్కడే ఉంటారా వేరే దేశంలో? సింగపూర్లో ఉంటారు. సింగపూర్లో. సో ఒకటే అబ్బాయి, ఒకటే అబ్బాయి. భావబంధాలు వీలైనంత వరకు రిస్ట్రిక్షన్లో పెట్టుకోవాలనేది నా ఫిలాసఫీ. మా అబ్బాయిది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, ఇంటర్ స్టేట్ మ్యారేజ్, ఇంటర్ వాళ్ళు అయ్యంగార్స్. మా అబ్బాయి కన్నా 6 మంత్స్ పెద్దది అంటే చెప్పకూడదు, కానీ కొంచెం పూర్ ఫ్యామిలీ. నాకేమి చెప్పకూడదు, నేను రిచ్ ఫ్యామిలీ, వాళ్ళు పూర్, అలా. కానీ మనం ఎక్కడి నుంచి వచ్చాము? అదే అదే అదే. సో కాబట్టి పెళ్లి చేసాం, చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. కానీ కొంతమంది మా దగ్గరికి వస్తారు కౌన్సిలింగ్కి, సార్ మా అమ్మాయి ఇంటర్ క్యాస్ట్ అంటుంది, చచ్చిపోదాం అనుకుంటున్నాం. ఏంటో నాకు అర్థం కాదు అసలు, ఇంటర్ క్యాస్ట్ అయితే ఏంటి, ఇంట్రెస్ట్ చేయడం అమ్మాయి అబ్బాయి, అబ్బాయిని చేసుకోవట్లేదు కదా అబ్బాయి అమ్మాయి, ఇద్దరు వ్యక్తులు. ఇలాంటి చిన్న చిన్న పాయింట్స్ ఉండటం వల్లే, ఈ భగవద్గీతకి ఎగ్నెస్ట్గా వీళ్ళు వంచి ఆలోచించడం వల్లే జీవితంలో సుఖాన్ని కోల్పోతారని నా ఉద్దేశం. సో మీరు భగవద్గీతను కూడా ఫాలో అవుతారు? చాలా. నీ పని నువ్వు చెయ్యి, సంతోషంగా చెయ్యి, ఫలితం ఇంకోటి వదిలిపెట్టు అని చెప్పడానికి నేను బాగా నమ్ముతాను. ఏ పని చేస్తున్నా, పని చేస్తున్నప్పుడు ఆనందించు, ఫలితం బోనస్. నువ్వు 10th క్లాస్ చదువుతున్నావు అంటే 9 మంత్స్ చాలా ఆనందంగా చదువు, 1st క్లాస్ రావడం బోనస్. 1st క్లాస్ కోసం కష్టపడి చదవద్దు. చెప్పింది అదే, నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు, ఫలితాన్ని వదిలేసి. కర్మణ్యో వార్తికారస్య, ఐ బిలీవ్ దట్, 100% ఐ బిలీవ్ దట్. సో విజయానికి ఆరం పెట్టేది, విజయానికి ఆరం పెట్టండి. నేను సినిమా ఫీల్డ్ వదిలేయటం కూడా ఇదే కారణం. ఎప్పుడైతే ఆనందం లేదు, ఇప్పుడు చీఫ్ మినిస్టర్ ఉన్నాడు అనుకోండి, ఢిల్లీ వెళ్ళాలి, పొద్దున 4:30 లేచి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలనుకోండి. అవును, లేస్తూ అబ్బా నిన్న రాత్రి 1 గంట వరకు పనిచేశాను, మళ్ళీ 4:30 లేచి ఈ చెల్లో ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం ఎందుకు అనుకుంటే మానేయటం బెటర్ అండి అతను.
ప్రజల కోసం వెళ్తున్నాను, నేను చేసిన పనిలో నాకు సంతృప్తి ఉందని వెళ్తే అది విజయానికి ఆరోపించండి. ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం అయితే ఏ ముఖ్యమంత్రి ఒక రోజు కంటే అంటే జాతీయ పార్టీ వాళ్ళు వాళ్ళు ఆనందిస్తున్నారేమో నాకు తెలియదండి. ఆనందించకపోతే ఆ జీవితం వేస్ట్ అని వాళ్ళు ఏమో ఎవరిని అడిగితే మేము ఆనందిస్తున్నామని చెప్పరుగా. ఏమో మరి చాలా కష్టపడుతున్నాం అంటారు అంత కష్టపడి పని చేయడం ఎందుకంటే ఆనందంగా చేయొచ్చుగా పని. సంతృప్తి గెలుపు అంటే నా ఉద్దేశం సంతృప్తి అండి. ఎగ్జాక్ట్లీ గెలుపు అది చూసేదాన్ని బట్టి ఉంటుంది. ఎస్, ఈర్ష్య పడకుండా. సంతృప్తి అనే దానికి చాలా అర్థాలు ఉన్నాయి. ఎస్, విస్తృతంగా ఉంటుంది అది సంతృప్తి. ఒక్కొక్కదాంట్లో సంతృప్తి పొందుతారు, ఇంకోళ్ళకి హాని చేయకుండా. కొంతమంది హాని చేయటం ద్వారానే సంతృప్తి పొందుతారు. అది శాడిజం, మెసోసిజం, ఇంకా రకరకాల ఇజమ్స్ వస్తాయి. అదే చెప్తున్నా సంతృప్తి అనే దానికి విస్తృతం. అవునండి, చాలా ఉంటాయి, చాలా ఉంటాయి. ఫ్యాక్టరీ మీద రాళ్ళేసి బదులు కొట్టి నేను విజయం సాధించానని ఇక్కడ రఘుపతి రాఘవ రాజారాం నాటకంలో రాశాను. అదేం సంతృప్తి అర్థం కాదు. అంటే అవతలకి నష్టం చేశాం కదా. అదే, అది శాడిజం. అంతే, అది ఒక మా పైశాచిక ఆనందం ఉంటుంది. పైశాచిక ఆనందం కరెక్ట్ కరెక్ట్ వర్డ్ అది. సో మీరు రైటర్గా యువర్ డెఫినెట్గా ఇక అన్డిస్ప్యూటెడ్లీ పాపులర్, బట్ అట్ ద సేమ్ టైం చాలా కాంట్రవర్షియల్ అయ్యారు. అవునండి. సో అరసం విరసం లాంటి వాళ్ళు అయితే మీరు ఏమంటారు క్షుద్ర రచయిత అన్నారు ఒక దశలో. ఇప్పుడు ఎలా వస్తుందంటే అండి, నేను మీరు చెప్పేది తులసిదళం గురించి అయ్యాను. నేను 50 novels దాకా రాశాను, ఒక 15 నాటకాలు రాశాను. 50 novels లోనూ 15 నాటకాల్లోనూ ఒక 6 personality డెవలప్మెంట్ పుస్తకాల్లోనూ నేను రాసిన 2 పుస్తకాలు తులసిదళం, తులసి, మీరు చెప్పే క్షుద్ర. దానికి ముందు 5 novels రాశాను, పన్నశాల, నిశ్శబ్దం ఇలాంటి. కానీ వీటితోనే ఎక్కువ పాపులర్. నేను ఏ సబ్జెక్ట్ రాసినా సరే దాని గురించి ఇన్డెప్త్ స్టడీ చేసి రాయటం నాకు మొదటి నుంచి ఫస్ట్ నవల నుంచి అలవాటు. అలాగా ఒకసారి ఆంధ్ర బ్యాంక్లో పనిచేస్తున్నప్పుడు కటక్ వెళ్ళాల్సి వచ్చినప్పుడు అక్కడ ఒక గ్రామంలో చాలా క్షుద్ర ఇది ఉంటుందని చెప్పి నమ్మకాలు నాకు మసాజ్ చేసేవాడు చెప్పాడు. అప్పుడు అతనితో కలిసి ఆ మనిషిని నడిపే రిక్షాలో ఆ ఊరు వెళ్ళాం ఒక రాత్రిప్పుడు. ఆ పైన టాప్లోకి వెళ్ళి కిందకు చూస్తే మొత్తం మినుక్కు మినుక్కు ఉన్న లైట్లతో నాకు ఒక దృశ్యం ఏర్పడింది, భయానక దృశ్యం. అప్పుడు తులసిదళానికి నాకు ఐడియా వచ్చిందండి. ఓకే, అంతకుముందు చందమామ కథలు రాసేవాడిని. చందమామలో బేతాళ కథలు, లేకపోతే ఈ కథలు, ఆ కథలు, సస్పెన్స్ కథలు, రాతిరథం ఇట్లాంటివన్నీ ఉండేవి, దెయ్యాలు, మాంత్రికులు. వీటితో రాస్తే ఎట్లా ఉంటుంది అని చెప్పి ఒక ఐడియా వచ్చింది. అప్పుడే ఎగ్జార్సిస్ట్ అనే సినిమా రిలీజ్ అయింది. అవును, దాన్ని దీనికి పెట్టుకొని రాస్తే బాగుంటుంది అనిపించింది. నేను రాసిన 50 novels లో అదొక నవల మాత్రమే. నాకు నిజంగా దానికి చాలా డబ్బులు వచ్చినాయండి. ఆ తర్వాత చెన్నారెడ్డి గారని, కందనాతి చెన్నారెడ్డి గారని చెప్పి ఆంధ్రభూమి నుంచి వెళ్ళిపోయి ఆయన ఇంకో పత్రిక పెట్టినప్పుడు 2 లక్షల రూపాయలు ఇస్తాను ఆ రోజుల్లో. 2 లక్షలు చాలా పెద్ద అమౌంట్. ఇంకో నవల రాయి ఇలాంటిదే అని చెప్పినప్పుడు నేను రాయలేదండి, అది అయిపోయింది, ఆ సబ్జెక్ట్ అయిపోయింది, ఇంకా రాయను నేను. సో 50 novels లో ఈ ఒక్క నవల పట్టుకొని అంతకన్నా మంచి నవల్స్ నేను చాలా మంచి రాశానండి. డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు, ఆనందం, బ్రహ్మయం అని రాశాను. దీనే క్షుద్ర సాహిత్యం కాబట్టి వీరేంద్రనాథ్ క్షుద్ర రచయిత అంటే నేను ఇంకేం చెప్పలేను దానికి. అదే అంటున్నా, కానీ అంటే నేను నిజమే, బట్ మీకు పాపులారిటీ తెచ్చింది కూడా అవి ఎక్కువ. అంటే మాసులో మాసులో అంతకన్నా పాపులారిటీ వచ్చింది వెన్నెల ఆడపిల్ల. అంటే అది క్లాస్లో వచ్చింది, సేల్స్ ప్రకారం. సేల్స్ ప్రకారం క్లాస్ వెన్నెల ఆడపిల్ల అనేది క్లాస్. తులసిదళం సేల్స్ ఏం లేవు ఇప్పుడు కాదు. అన్ని పాపులారిటీ అంటే ఎక్కువ పాపులారిటీ కంటిన్యూస్గా వస్తున్నది నాకు వెన్నెల ఆడపిల్ల, విజయానికి 5 మెట్లు, వీటి వల్ల వస్తుంది. తులసిదళం తాటాకు మంటలాడదండి, ఒక మంటలా వచ్చేసింది. తిట్టేవాళ్ళు ఎగ్జాక్ట్లీ తాటాకు మంటలాగా తిట్టేవాళ్ళు తిట్టారు, పొగిడేవాళ్ళు పొగిడారు, రంగనాయకం లాంటి వాళ్ళు ఏమో గంజాయి దమ్మన్నారు. ఆవిడ విశ్వరుషం అని కూడా, రామాయణ ఆవిడ తిట్టకే ఎప్పుడన్నా కలిసారా ఎక్కడన్నా ఏ వేదిక మీద? లేదండి, కలవలేదు. ఆవిడ అభిప్రాయాలు చూసిన తర్వాత, ఆవిడ అభిప్రాయాలు ఆవిడ తప్పే ఉంది. ఇప్పుడు నాకు కొంతమంది రచయితల మీద కొన్ని అభిప్రాయాలు ఉంటాయి, అవి నా అభిప్రాయాలు. బాగలేదు అంటాం వేరండి, నచ్చలేదు అంటాం వేరండి. నచ్చలేదు అన్నప్పుడు మేము చాలా గౌరవంగా, అది నీ టేస్ట్, సద్ విమర్శ. బాగాలేదు అంటే మాత్రం ఎందుకు బాగాలేదో చెప్పాలి, ఎందుకు బాగాలేదు. ఇప్పుడు మొన్న రామగోపాల నిన్న ట్వీటీలో ఒక పాయింట్ చెప్పాడు, ఋషులు మునులు స్వర్గలోకానికి వెళ్తే అక్కడ రంభ, పార్వతి, రంభ, ఊరవశి వీళ్ళందరూ ఉంటారు, ఆడవాళ్ళు స్వర్గానికి వెళ్తే ఎవరుంటారు అని ఇచ్చాడు. నాకు చాలా నచ్చిపోయింది. రామగోపాల్ వారు కరెక్ట్గా రావాల్సిన ఆలోచన వచ్చింది, రావాల్సిన ఆలోచన వచ్చిందండి. ఆ అభిప్రాయం మెచ్చుకోవాల్సిన అభిప్రాయం. ఇంద్రుడు ఉంటారని చెప్పాలి, పోతే ఆ రోజుల్లో
పురుషులు విచ్చలవిడిగా ఉండేవాళ్ళండి. ఉత్తరీయం ఎట్లా వేసుకొని సానివాడిని చూస్తూ ఉంటే ఇంట్లో మళ్ళీపూలు ఇంట్లో స్త్రీలు వేడినీళ్ళు పెట్టి అన్నం వేడివేడిగా వడ్డించేవాడు. అప్పుడు అణిగిమణిగి ఉండేవారు స్త్రీలు. అప్పుడు నైతిక ధర్మాలు ఇవన్నీ పురుషులకు కావలసిన పురుషులకు పెట్టాలి. అందుకని ఒక స్వర్గం అనేది పెట్టి అక్కడ ఉంటుందిరా ఇక్కడ కొంచెం వెళ్ళద్దు ఇట్లాగా ఇక్కడ భార్య అక్కడ నీకు వస్తుంది అని చెప్పి చెప్పడం కోసం రామాయణం రాశాడు అనుకోండి, అది లాజిక్కేగా. అంతే అప్పుడు స్త్రీలకు అవసరం లేదండి రామాయణం. అవును, సో ఆల్రెడీ కట్టుబాట్లకు లోబడే ఉన్నారు. ఇలాంటి కాంట్రవర్సీస్ రామాయణం నచ్చలేదు కాదు, రామాయణం బాగాలేదు కాదు, నీకు నచ్చలేదు. అవును, ఎందుకంటే నీ పరిధి ఇంతకన్నా పైకి ఎదగలేదు. సో నచ్చకపోవడం వేరు, బాగాలేకపోవడం. అరసం వాళ్ళకి తొలదళం నచ్చలేదండి, వాళ్ళు బాగాలేదంటేనే వాళ్ళకి ఏం హక్కు లేదు. అది సో అంటే కొంచెం సామాజికమైన ఇది జరిగింది. ఏంటంటే బాణామతి ఉందని, చేతబళ్ళు ఉన్నాయని, ఇంట్లో నిమ్మకాయ కోసి పడేస్తే మనుషులు భయపడటం, ఇదంతా జరిగింది. అవును, అది దాంతో సినిమాలు రావటం, సినిమాలు రావటం, ఇట్ ఈస్ ఏ థింగ్ విచ్ ఐ మే మైట్ హావ్ డన్ సంథింగ్ రాంగ్ బై రైటింగ్ దట్. బట్ నేను రాయకపోతే ఇంకోటి రాసి ఉండేవాడు. ఎప్పుడన్నా ఫీల్ అయ్యారా అది రాయకుండా ఉండాల్సిందని? అంటే విశ్వనాథ సత్యనారాయణ గారు బాణామతి రాసినప్పుడు అది అంత పాపులర్ రాజు అవ్వలేదండి. సో నాకు ఆద్యుడు ఆయనే, ఆయన తర్వాత ఇది రాశాను. ఇప్పుడున్న స్టేజ్లో ఎవరన్నా నాకు ఇప్పుడు తొలదనం రాయకపోయింది, ఇప్పుడు నీకు 1,00,000 రూపాయలు ఇస్తాను తొలదనం రాయంటే రాయనండి. ఓకే, ఇప్పుడు రాయను, షూర్గా రాయను. సో దట్ మీన్స్ కొంత తేడా ఆలోచన ఉంది. రాయకుండా ఉండాల్సింది అనేది, రాయకుండా ఉండాల్సిందే. ఎందుకు అది రాయకపోయినా ఇంకో ఇంకొన వాళ్ళు రాసింటే బాగుండేది. అవును, అంటే యాక్చువల్గా దానివల్ల సమాజానికి వచ్చింది కూడా ఏం లేదు, వచ్చింది లేదు, మూఢనమ్మకాలు పెంచినట్టు అవుతుంది. అది ఒక రకంగా కొంచెం నష్టమే, కొంచెం నష్టం జరిగినట్టే. ఎందుకంటే పూనకాలు అవి రావడం అవి జరగడం జరిగిందండి. బట్ అలాంటి నష్టాలు దానికి 50 రెట్లు 100 రెట్లు 1,000 రెట్లు ఇప్పుడు రాజకీయ నాయకులు వీళ్ళు శ్రుత శక్తులు అందరూ చేస్తున్నారు. అంటే ఇతర నవలల మీద కూడా మీ అభిప్రాయాలు మారినాయా? అంటే ఎటువంటి అంటే ఇది అప్పుడు అట్లాంటి ఆలోచన చేయకుండా ఉండాల్సింది, అట్లాంటి నవల సృష్టించకుండా ఉండాల్సింది లేదండి. అంటే నవల్స్ రాసే ముందు రోజు మొట్టమొదటి అక్షరం రాసేటప్పుడే ఈ నవల ఎందుకోసం రాస్తున్నాం అనేది తెలిసిపోతుందండి. డబ్బుల కోసం రాస్తున్నావా, పాపులారిటీ కోసం రాస్తున్నావా, హృదయంలోంచి రాస్తున్నావా? హృదయంలోంచి రాసి సక్సెస్ అయ్యే నవల్స్ చాలా తక్కువ ఉంటాయి. నా నవల్స్లో అంతర్ముఖం లాంటిది హృదయంలోంచి రాసి ఫెయిల్ అయిన నవల్స్ చాలా ఉంటాయి. ప్రేమ ఆనంద బ్రహ్మ అంటే దీనికి దానికి ఎక్కడ సఖ్యతకు రాదు. హృదయంలో నుంచి వచ్చింది అనుకోండి, అది ఎప్పుడు ఆదరణకు నోచుకునే సందర్భాలు ఎక్కువ. ఎందుకంటే మన ఐక్యూ లెవెల్ కానీ మన థింకింగ్ కానీ, ఇప్పుడు నేను రాశాను మీదైనా నేనైనా ఎవరైనా సరే, ఇప్పుడు ఒక హీరో హీరోయిన్ ప్రభావానికి లోబడి ఉంటుంది కదా అది. అంటే ఇప్పుడు ఒక హీరో హీరోయిన్ పార్క్లో కూర్చొని హీరో అమ్మాయి చేతులు తన చేతుల్లోకి తీసుకొని నేను నిన్ను ప్రేమిస్తున్నాను శైలజ అనే డైలాగ్ ఇప్పుడు నేను రాయలేనండి అసలు. ఎందుకంటే చేయి తీసుకోగానే నాకు మదర్ తెరెసా గుర్తొస్తుంది, ఇలాంటి చేతులు కొన్ని లక్షలు ఉన్నాయి కదా, ఈ చెయ్యి ఎందుకు తీసుకోవాలి అని పరివర్తన, ఈ పరివర్తన అంతా వచ్చేస్తుంది. అది మెచ్యూరిటీ వల్ల వచ్చిందో, ఇమెచ్యూరిటీ వల్ల వచ్చిందో, ఫిలాసఫీ వల్ల వచ్చిందో నేను చెప్పలేను, కానీ ఆ లెవెల్కి నేను దిగలేనండి అసలు కిందకి. ఆ దిగటం అనే వర్డ్ కూడా తప్పేమో మీ ఉద్దేశంలో, బట్ నేను రాయలేను. దిగటం తప్పని కాదు, ఇప్పుడు సందర్భాన్ని బట్టి కరెక్ట్ చేసుకోవటం అనేది మనిషిలోని గొప్పతనం. ఓకే, మీరు ఆ రోజు పరిస్థితికి అది సూట్ అయింది అనుకున్నారు, ఇవాళ ఉన్న పరిస్థితికి అది సూట్ కాదు, కరెక్ట్ కాదని మీరు మీ అభిప్రాయం మార్చుకున్నారు, తప్పే ఉంటుంది, దాంట్లో అభినందించాల్సిందేగా. మళ్ళీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఒక చోట పాట రాశారు, తెరిచి ఉంచేవు సుమా త్వరపడి నీ హృదయము చెల్లెలెవరైనా ప్రవేశించిన ప్రమాదము సంథింగ్ లేదు. అలాంటి పాటలు బాగుంటాయండి. 18 ఏళ్ల వయసులో ఏ అమ్మాయి చూసినా అద్భుతంగా కనబడటం, అదొక ఫీలింగ్ అయిపోయింది. బట్ ఎంత తొందరగా ఈ యువతని ఆ ఫీలింగ్ నుంచి బయటికి తీసుకొచ్చి కార్యోన్ముఖులను చేయాలా లేకపోతే ఇది చేయాలా అనేది ఇప్పుడు నా ఫిలాసఫీ. ఒక కుర్రవాడు ఒక అమ్మాయిని ఐ లవ్ యూ అన్నాడు అనుకోండి, ఫస్ట్ అమ్మాయి అడగాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే, పెళ్లి చేసుకోవడం కోసం ఐ లవ్ యూ అంటున్నావా, కలిసి తిరగడం కోసం ఐ లవ్ యూ అంటున్నావా? ఫస్ట్ పాయింట్. అవును, పెళ్లి చేసుకోవడం కోసం అయితే పదం ఇంటికి వెళ్దాం, కాబోయే మామగారిని అత్తగారిని ఒకసారి చూస్తాను, ముందే మాట్లాడుకుందాం, ఇది సెకండ్ పాయింట్ అండి. ఇలా కాకుండా వీడు చదువు అయిన తర్వాత చేసుకుందాం అన్నాడు అనుకోండి, దీని ఫాదర్ని మదర్ని మోసం చేస్తున్న వాడు ఇప్పుడు ఈ అమ్మాయిని పెళ్ళైన తర్వాత మోసం చేయడం నమ్మకం ఏంటనే ఇంగిత జ్ఞానం ఈ స్త్రీలో కలగాలి కదా. ఇప్పుడు నా పర్పస్ ఆఫ్ రైటింగ్ అదండి, ఈ మధ్యకు వచ్చిన నవల్స్లో అన్నిట్లు ఇలా రాస్తున్నాను, అందుకే నేను ఐ లవ్ యూ అని రాయలేను. బట్ నా కొడుకు మళ్ళీ లవ్ మ్యారేజ్ చేశాను. మీ ఉదయం తలుపులు ఎప్పుడన్నా మీరు తెరిచిపెట్టారా, తెరిచిపెడితే ఎవరైనా దూరిపోయారా? ఓపెన్ హార్ట్ విత్ ఆర్కిలో కొంతమంది అబద్ధాలు చెప్పడం కూడా నేను చూశానండి, కానీ అక్కడ ప్రజలు ఎస్ఎంఎస్ కూడా ఇస్తుంటారు అబద్ధం. అవునా, నేను నిజం చెప్పమంటే నేను ఎవరిని ప్రేమించలేదండి అసలు. ఇంత కృతజ్ఞతాభావం ఉందండి, అది నా వైఫ్ పట్లే. ఓకే,
ప్రేమ పట్ల నాకు చాలా గొప్ప నమ్మకం అండి. నా మొదటి నుంచి నవల్స్లో నేను రాస్తున్నాను. ఎవరన్నా ఒక అమ్మాయిని నేను ప్రేమిస్తే ఇంకో అమ్మాయి కన్నెత్తి చూడకూడదండి, అది నా ఫిలాసఫీ. అందుకని నేను ఎవరిని ప్రేమించలేదండి. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించావో ఆ అమ్మాయితోనే ఉండాలి. వాళ్ళని కామించారా అంటే కామించడం అంటే యూ మీన్ సెక్స్ రిలేషన్షిప్స్? కోరుకోవటం వేరు, మీకు ఇప్పుడు మీరు రచయిత కదా, ప్రేమించడం వేరు కోరుకోవటం వేరు, రెండు ఉన్నాయి. అంటే అక్కడ శరీరం, ఇక్కడ మనసు. మా ఇంట్లో మేము నలుగురు బ్రదర్స్, మదరు మా మదరు, మా ఫాదరు, బ్రదర్స్, సిస్టర్స్ ఎవరు లేరు. సిస్టర్స్ ఉంటే సాధారణ ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు, సిస్టర్స్ ఫ్రెండ్స్, అదొక అడ్వాంటేజ్, అదొక అడ్వాంటేజ్ ఉంటుందేమో. నాకు నాకు మనదళ్ళు లేకపోతే అంత మగవాళ్ళ ఫ్యామిలీ అండి. నేను ఫస్ట్ టైం నా జీవితంలో మాట్లాడిన మొట్టమొదటి స్త్రీ నా భార్య అండి. స్త్రీ అంటే మామూలుగా మాట్లాడటం కదా. ఓకే, ఎవరన్నా కామించారా అన్నారు కదా. సినిమా ఫీల్డ్లో ఉన్నప్పుడు కూడా చాలామంది అడుగుతూ ఉంటారండి, మంచి మంచి అమ్మాయిలు వీళ్ళు ప్రొసెసెస్. సినిమా ఫీల్డ్లో ఏ అమ్మాయితోనూ నాకు ఏ విధమైన సంబంధం కానీ ఏ విధమైన రిలేషన్షిప్ కానీ మాట్లాడటం కూడా ఏం లేదండి. ఎందుకంటే మొదటి నుంచి నాకు ఈగో ప్రాబ్లం కొంచెం ఎక్కువ. ఈ సినిమా వాళ్ళతో ఎందుకు మనతో మాట్లాడతారు? ఒక డైరెక్టర్గా రెండు డైరెక్ట్ చేశాను కాబట్టి నెక్స్ట్ పిక్చర్కి వేషం ఇస్తాడను, లేకపోతే డబ్బులు ఇస్తాడను, అది అవసరం అవసరం. సో అక్కడ ఈగో సాటిస్ఫై అవ్వదండి. నేను కొంచెం పెళ్ళి అయిపోయిన తర్వాత భార్య తాలూకు వ్యామోహం నుంచి బయటకు వచ్చే టైంకి తులదళం వెన్నెల్లో ఆడపిల్ల అంతా వచ్చేసిన టైంలో పుంకాను పుంకలంగా అమ్మాయిలు, జ్యోతి అఫేర్ అవ్వకముందు, విజయవాడ జ్యోతి అఫేర్ అవ్వకముందు పుంకాను పుంకలంగా అమ్మాయిల దగ్గర నుంచి ప్రేమలేఖలు పరిచయాలు వాళ్లే రావటం దగ్గరికి. సో నాకు కామించే అవసరం రాలా, నాకు కామించే అవసరం రాలే ఎవరిని. ఎందుకంటే తిని కూర్చున్నవాడికి పెద్ద ఆకలే ఉంటుందండి. సో ఎవరిని కామించలేదండి నేను. ఈ అమ్మాయి ఎలాగన్నా సరే పడేయాలి, లేకపోతే అచీవ్ చేయాలి, లైన్ ఎంత టైం వేస్ట్ నాకు. ఎందుకంటే నాకు రాసుకుంటే స్వయం సంతృప్తి ఎక్కువ, మెంటల్ ఎజాక్యులేషన్ వస్తుంది, మెంటల్ ఎజాక్యులేషన్ అంటే అది ఎక్కువ ఉండేది నాకు. ఎప్పుడో సరదాగా కావాలంటే ఏ ఫోన్ చేస్తే ఎవరో ఒక అమ్మాయి పరిచయం ఏదో ఉండేది. కాబట్టి అమ్మాయిలు అనేది నా జీవితంలో చాలా చిన్న విషయం. ఒక్క నిమిషం చెప్పనివ్వండి. అమితాబ్ బచ్చన్ ఒక చోట ఒక మంచి కొట్టు ఇచ్చాడు, ఐ నెవర్ లవ్ ఏ ఫిమేల్, ఐ లవ్డ్ ఫెమినిటీ అని. నాకు చిన్నప్పటి నుంచి 20 సంవత్సరాల వరకు స్త్రీతో పరిచయం లేకపోవటం వల్ల ఒక స్టేజ్లో అసలు స్త్రీలు ఆవలిస్తారని, స్త్రీలు తుమ్ముతారని, స్త్రీలకి జలుబు చేస్తుందని, వాళ్ళకు కూడా తలనొప్పి వస్తుందని కూడా నాకు తెలియదండి. ఎందుకంటే మా మదర్ ఉండేది అంతే, మదర్ని అసలు మాకు ఐడియా లేదు అసలు. సో స్త్రీ యొక్క అద్భుతం నాకు, స్త్రీ అంటే ఒక అద్భుతమైన ఫీలింగ్ ఉండేది. సో ఏ స్త్రీ కనబడినా కళ్ళప్పగించి అప్పగించి చూడటం అంటే కోరికతో కాదండి, అదే అబ్బా భగవంతుడి ఎంత గొప్ప సృష్టి ఇది. నా మొదటమొదటి నవల్స్లో బాగా కనబడుతుంది ఇది. తర్వాత నాకు పరిచయమైన స్త్రీలు వీళ్ళు ఈ ప్రాక్టికాలిటీ అంతా పెరిగిన తర్వాత ఇంక అయిపోయింది ఆ ఫేజ్. ఏముంది లేదు ఇందులో, ఎవరన్నా ఒకటిలే కదా, వాళ్ళకి వైషమ్యాలు కార్పణ్యాలు కోపాలు తాపాలు మామూలు మనుషులే కదా అని వచ్చిన తర్వాత మరి అది సూడో ఫిలాసఫీ అంటారో ఫిలాసఫీ అంటారో, స్లోలీ ఐ కేమ్ అవుట్ ఆఫ్ దట్ ఫేజ్. సో ఎక్కడ తప్పు చేయలేదు అంటారు మీరు? తప్పంటే తప్పంటే పరస్త్రీని కోరుకోవటం అనేది, పరస్త్రీని కోరుకోవటమో లేకపోతే అనుభవించటం, నాకు అర్థం కాల ఈ పాయింట్ ఏంటి. పరిస్థితిని కోరుకోవటం ఏంటి అంటే ఇప్పుడు మీరు ఏమన్నారంటే నేను భార్య వ్యామోహం నుంచి కూడా బయటకు వచ్చేసాక అంటే పెళ్ళైన తర్వాత ఎవరికైనా ఉండే దశ అది. సో ఆ తర్వాత ఇక దీని మీద అంకితం అయిపోయాను నేను, మిగతా ఈ కోరిక ఇవన్నీ నాకు పెద్ద పట్టింపు కాలే అంటే ఆకర్షించలేదు అన్నారు కదా. ఒక స్త్రీ మరి మీ సంగతి నాకు తెలియదు కానీ ఇక్కడ ఇంతమంది ఉన్నారు పనిచేస్తున్నారు, ఒక స్త్రీ మీకు ఫోన్ చేస్తే పలానా చోట కలుసుకుందాం అంటే మీరు వెళ్ళలేదంటే సంథింగ్ రాంగ్ విత్ యూ. నా ఇప్పుడు కూడా చూసి చెప్పండి, నేనే చెప్తా చెప్పండి. అంటే అమ్మాయికి ఇష్టం అయ్యి మీకు ఇష్టం అయితే అది తప్పు అంటారంటే నాకు అర్థం కాదు. నేను అంటలా తప్పు అన్నారు, తప్పు చేయలేదన్న ఎగ్జాక్ట్లీ అంటే ఇందాక అన్నారు కనుక ఆ మాట తప్పు అంటే తప్పు అనలా వాదం, నేను తప్పు అని వాడాల. అది మామూలుగా మనం వాడే ఇప్పుడు అట్లా మాట్లాడినప్పుడు ఏంటంటే అది తప్పు. నా ఉద్దేశం తప్పు బలహీనత అని రెండు రకాలు ఉంటాయి. బలహీనత అంటే దానివల్ల నీకు ప్రస్తుతం కానీ ఫ్యూచర్లో కానీ నష్టం వస్తే అది బలహీనత. నువ్వు సిగరెట్ తాగుతున్నావు ఇప్పుడు ఆనందంగా ఉంటుంది, ఫ్యూచర్లో టీవీ రావచ్చు, బలహీనత. నువ్వు ఇప్పుడు పేకాడుతున్నావు డబ్బులు పోతాయి, ఈరోజు నిద్ర పట్టదు, అది బలహీనత. తప్పు అంటే నువ్వు చేస్తున్న పని వల్ల నీకు కానీ
ఇతరులకు కానీ దేశానికి కానీ సమాజానికి కానీ ద్రోహం జరగటం తప్పు. ఇప్పుడు తొలద్రోహం టాపిక్ వచ్చింది అనుకోండి, తప్పుని ఎందుకు ఒప్పుకున్నానంటే చిన్న ద్రోహం జరిగింది అందులో, అది తప్పు. అవును. ఒక అమ్మాయి ఎప్పుడో మొగుడితో సుఖం లేకో లేకపోతే మొగుడు నుంచి ఎక్స్ట్రా చేయాలను, అది వచ్చినప్పుడు ఆ అమ్మాయి ఆనందంగా ఉండి ఆ అసంతృప్తి అమ్మాయి జీవితంలో పోతే ఇంటికి వెళ్ళి పిల్లల్ని బాగా చూసుకొని మొగుడికి బాగా చేసి ఎంత చేసి ఒక ఆనందాన్ని బయట నుంచి పొంది, అది బయట నుంచి పొందడం అనేది వేణమాయించడం అవ్వచ్చు, అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఇది తప్పు లేదండి. ఇది నేను తప్పు చేద్దానండి నేను ఎవరిలో ఫస్ట్ పాయింట్ ఇదే. నువ్వు సంతోషంగా ఉండి నీ వల్ల ఎవరికి నష్టం లేకపోతే ఇది తప్పు కాదని ఇప్పటికన్నా నమ్ముతాను నేను. ఓకే. సో ఇతరులకి నష్టం జరిగినంత వరకు, మన వల్ల సమాజానికి నష్టం జరిగినంత వరకు ఏది తప్పు కాదండి, అది వ్యక్తిగతం అవుతుంది. అది నాకు సంబంధించి చెప్తున్నాను. అదే అండి, యాక్చువల్గా వ్యక్తిగతం అవుతుంది. ఎందుకంటే సమాజానికి ఏమి పెద్ద దానివల్ల వచ్చేది ఏం లేదు. బట్ షూర్ 100% ఐ నెవర్ లవ్డ్ ఎ గర్ల్ టిల్ నౌ, అండ్ ఐ సిన్సియర్లీ బిలీవ్ దట్ ప్రేమించినట్టు మొదలు పెడితే ఒకళ్ళని ప్రేమించాలండి. అంత అద్భుతమైన స్త్రీ నా జీవితంలో ఎవరు రాలేదు, వచ్చినా కూడా నేను చెయ్యను. ఎందుకంటే నాకు నైతిక విలువలు అంటే చాలా ఇంట్రెస్ట్, భార్యతో ఉండాలి, భర్త బయట ఎన్ని తిరుగులు మళ్ళీ దాంట్లో కొంచెం ఎన్ని ఉన్నా సరే భార్య లేకపోతే ఈ రోజు ఉండలేనండి. ఇది నేను నా భార్య కూడా చూడొచ్చి ప్రోగ్రామ్ చెప్తున్నాను, ఇంట్లో చెప్పలేదు ఇప్పుడు చెప్తున్నాను. ఆవిడ లేకపోతే నేను మాక్సిమం 3-4 డేస్ ఉండగలను. ఏమని ఇంట్లో చెప్పడానికి అంటే మీదని కాదు, జనరల్ గా పురుషులకు ఉండే లక్షణం కదా, పురుషాంకారం అంటే అంత గవిక్కిని ఒప్పుకోలేదు వాళ్ళు అంటారు, కానీ మనం అంత తొందరగా యాక్సెప్ట్ చేయం, కానీ మనసులో ఉంటుంది. ఉంటుందండి మనకి, లేకపోతే ఫ్యామిలీ వ్యవస్థ, మరి రామగోపాల్ వారు మేమంటాడు అని తెలియదు, కానీ ఫ్యామిలీ వ్యవస్థ మించిన వ్యవస్థ, ముఖ్యంగా ఇండియన్ ఫ్యామిలీ వ్యవస్థ మించిన వ్యవస్థ ఇంకోటి లేదండి. ఎప్పుడోకప్పుడు రామగోపాల్ వారు మీద కూడా ఒప్పుకుంటాడు, ఇవాళ ఇవాళంటే వయసు ఉంది పర్వాలేదు, కానీ ఎప్పుడోకప్పుడు ఫ్యూచర్లో తప్పదు, అతనికి అంగీకరించక తప్పదు, లేకపోతే అది ఎప్పటికీ కూడా ఒప్పుకోపోతుంది, అది వేరే విషయం. కానీ మీ జీవితంలో చాలా వివాదాస్పదమైంది కూడా ఆ జ్యోతి విషయం, విజయవాడది చాలా విమర్శలు, చాలా మానసిక సంఘర్షణ కానివ్వండి. నాకేం మానసిక సంఘర్షణ లేదు, కేసులు ఏం లేవు, కేసులు ఏం లేవు, అసలు కేసు లేదండి అందులో. చాలా మంది కేసు ఉంది అనుకుంటారు, ఐ వాజ్ ఓన్లీ విట్నెస్. ఓకే, కేసు లేదు. జ్యోతి నేను ప్రైమ్ టైంలో ఉన్నప్పుడు నాకు ఉత్తరాలు రాసేది, ఒక 6 నెలల పాటు ఉత్తరాలు రాసింది. నేను విజయవాడ వెళ్ళాను, విజయవాడ వెళ్ళినప్పుడు నాతో పాటు ఒక రైటర్ కూడా, మళ్ళీ పేరు అడగండి రైటర్ పేరు, ఎందుకు అతను లాగటం ఎందుకు, అతను కూడా పాపులర్ రైటర్. ఓకే. మేమిద్దరం ఒక రూమ్లో ఉన్నాం, పొద్దున 7:00 బెల్ కొట్టింది, తలుపు తీసి ఎవరు మీరు అని అడిగాను. నేను జ్యోతినండి అని, నేను అసలు నేను అనుకున్నది వేరు, బికాజ్ ఇది కూడా చెప్పచ్చు చెప్పకూడదు తెలియదు, కానీ ఆవిడ పంపించిన ఫోటో వేరు, వచ్చిన మనిషి వేరు. ఓకే. ఆ ఫోటోలో కళ్ళు చాలా బ్యూటిఫుల్ కళ్ళు, అవి ఫోటోలో ఉత్తరంలో కూడా రాశాను, కళ్ళు చాలా బాగున్నాయి. ఇదేంటి మీరెవరంటే నేను జ్యోతినండి అంటే, నాకు ఫస్ట్ నా ప్రిన్సిపల్స్ అగెనిస్ట్, నిన్ను నువ్వు ప్రేమించుకోకపోతే అసలు ప్రపంచంలో నిన్ను ఎవడు ప్రేమించాడు, అప్పుడు చాలా కోపంగా ఉండేవాడిని. తర్వాత స్టీఫెన్ ఆర్కోవే 7 Habits of Highly Effective People చదివిన తర్వాత కోపం తగ్గిపోయింది పూర్తిగా, చాలా తిట్టానండి. నువ్వు ప్రేమించుకోకుండా ఇంకో ఫోటో పంపించాల్సిన అవసరం ఏముంది, అది అయిపోయింది, ఆ టాపిక్ అయిపోయింది. ఈ లోపల అతను లేచాడు, నా ఫ్రెండ్ లేచాడు, నేను బ్రష్ చేసుకోవడానికి బాత్రూంలోకి వెళ్ళాను, ఆ అమ్మాయి అతనితో కొంచెంసేపు మాట్లాడింది. తర్వాత ఏం కా అతను బయటకు వెళ్ళాడు, ఏం కావాలి అంటే ఆ అమ్మాయి కరెక్ట్గా చెప్పట్లేదు, షీ వాజ్ అన్ ఇంట్రోవర్ట్, ఓకే, మాట్లాడలేదు. లాస్ట్కి అర్థమైంది ఏంటంటే షీ వాజ్ ఇన్ డీప్ లవ్ విత్ మీ. నేను కూడా రాసిన ఉత్తరాల్లో ఏమన్నా మరి అట్లాంటి అభిప్రాయం వచ్చిందేమో, ఐ లైక్ యూ రైస్, ఐ లైక్ యూ అన్నప్పుడు నేను చెప్పాను ఆ అమ్మాయికి, నేనేం తప్పు చేయలేదు కదా, ముట్టుకోలేదు నేను ఇంతవరకు, ఇప్పుడు మన ఇద్దరం ఒకరికొకరు ఎదురయ్యాం, నేను ప్రపంచంలో ఎవరన్నా అసహించుకుంటే నిన్నే అసహించుకుంటున్నాను, ఎందుకంటే ఫస్ట్ దట్ పర్పస్, అదే తప్పు వేరే ఫోటో పంపించి, వేరే ఫోటో పంపించడం. ఇప్పుడు నేను నిన్ను ప్రేమించడమే కాదు అసలు అంటే ఏడవడం మొదలుపెట్టింది. అప్పుడు నా స్నేహితుడు లోపలికి వచ్చి కొంచెం ఓదార్చాడు, ఆ అమ్మాయితో పాటు ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళాడు, వాళ్ళ సిస్టర్తో మాట్లాడి, సిస్టరు అతను ఈ అమ్మాయి కలిసి మళ్ళీ హోటల్కి వచ్చారు నేను లేనప్పుడు. ఓకే. తర్వాత భోజనం చేశారు, ఆ సిబిఐ ఎంక్వైరీలో కూడా ముగ్గురు భోజనం చేశారు ఎవరు అనేది ఈ పాయింటే. అవును, అది సిబిఐ కూడా చెప్పాలని ఎందుకు వాడిని ఇన్వాల్వ్ చేయడం అవసరం అని చెప్పి చేశారు. తర్వాత సాయంత్రం ఆ అమ్మాయి మళ్ళీ వచ్చిందండి, అప్పుడు నేను ఒక్కడే ఉన్నాను, వచ్చినప్పుడు ఇంకెప్పుడు కలవద్దు నన్ను, నేను చూసే కొద్దీ నాకు అసలు రావట్లేదు ఏమో. అమ్మాయి మాట అంది, నువ్వు చేసిన తప్పు కదా అని, నేను నిన్ను ముట్టుకున్నా, నేను నిన్ను ఏం చేసినా తప్పే, ఇది నేను ప్రేమించానని పెళ్లి చేసుకుంటాను నిన్ను అనుభవించింది, క్లియర్గా కలుసుకున్నాం, నాకు ఇష్టం లేదని చెప్తున్నాను, అప్పుడే అయితే అప్పుడే చెప్పుండేవాడిని, ఇది నన్ను సమర్థించుకోవడం కదా జరిగింది యాక్చువల్గా ఇది.
ఆ మరుసటి రోజు నేను ఆ మరుసటి రోజు హైదరాబాద్ వచ్చేసానండి నేను. ఓ 4 డేస్ తర్వాత కనకాంబరాజు ఫోన్ చేసి ఎవరో జ్యోతి చచ్చిపోయిందట అన్నాడు. జ్యోతి ఎవరో అని అడిగా ఫస్ట్ ప్రశ్న. అదేంటి ఇంత చేసిన జ్యోతి ఎవరు ఇంత చేయడం ఏంటి అసలు ఏంటి ఎవరు జ్యోతి అని ఆ రోజు హోటల్కి వచ్చి ఓ ఆవిడ ఐఎమ్ సారీ రికలెక్ట్ చేసుకున్నాను. అప్పుడు కూడా నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను ఏం జరగలేదని. సో అప్పుడు ఇంకా ఈ గొడవ అంతా జరిగిందండి. ఆ గొడవలో కూడా ఆ అమ్మాయి రాసిన ఒక ఉత్తరం సేవ్ చేసింది. ఆ ఉత్తరం ఈ ప్రెస్ వాళ్ళు ఎవరూ బయట పెట్టలా, ఇంక్లూడింగ్ మీ ఆంధ్ర జ్యోతి వాళ్ళు కూడా బయట పెట్టలా. ఆ ఉత్తరం అందరికీ సప్లై చేశారు సిబిఐ వాళ్ళు. మీరు నన్ను రిజెక్ట్ చేయడంలో ఏ తప్పు లేదు, నేను చేసిన చిన్న తప్పుకి ఇంత పెద్ద శిక్ష ఎందుకు విధించారు? అప్పుడు నేను అసలు జర్నలిజంలో లేను. ఎప్పుడో 82లో పాయింట్ ఇది క్లోజ్ అయిపోయిందండి. ఫస్ట్ అయిపోయిన తర్వాత ఈ స్త్రీవాదులు వీళ్ళందరూ ఇదైపోతూ ఉండేవాళ్ళు. నేనంటే ఈర్ష అసూయ దీంతో దాంతో మళ్ళీ తవ్వి తీసి అన్నీ తీసి అన్ని చేసి మళ్ళీ గొడవ చేస్తే ఆ సిబిఐ ఆఫీసర్ ఎప్పుడు నా దగ్గరకు వచ్చినా ఒకటే అనేవాడు, ఎందుకు వచ్చిన గొడవ అండి ఇదంతా, అంతా బాగానే ఉంది కదా ఎందుకు చేయాలి ఇదంతా అన్నాడు. నేనేం చేయనండి, మీకు ఎంత వేసుకు ఉంటుందో దానికి డబల్ వేసుకు నాకు ఉంటుంది. దానికి ఇంకా పెళ్ళమల్స్ ఇవన్నీ చేసి ఆ అమ్మాయి శవాన్ని మళ్ళీ తవ్వి తీసి మళ్ళీ పోస్ట్ మార్టం ఏముంది, ఆ పోస్ట్ మార్టం నమ్మహం అందులో షీ వాజ్ వర్జిన్. పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా వర్జిన్ వచ్చింది, కేసు లేదు ఏం లేదు. అండ్ కేసు లేదండి అసలు ఇందులో, ఇట్స్ వాజ్ ఓన్లీ ఇంట్రాగేషన్ అంతే. ఇప్పుడు అడగండి ఏం అడుగుతారు. అంటే కళ్ళు మిమ్మల్ని ఆకర్షించినాయి కదా యాక్చువల్గా ఫోటోల ప్రకారం, ఆ సేమ్ కళ్ళు అదే కళ్ళు అదే ఫేస్ అయ్యి ఉంటే, అదే కళ్ళు అయ్యి అదే ఫేస్ అయ్యి అదే లవ్ అయ్యి పెళ్లి చేసుకోకుండా సరదాగా కొంతకాలం గడుపుదాం అనుంటే, ఏదో హిందీ పాట ఉందండి ఎవరన్నా అమ్మాయి వచ్చినప్పుడు నువ్వు వద్దు అన్నావు అంటే నీలో ఏదో తప్పు ఉందని చెప్పి ఆ పాట గుర్తొస్తున్నాను. శుభ్రంగా ఎంజాయ్ చేసిండేవాళ్ళం అదంటున్నా. మీరు చేయరా అదే అంటున్నాను నేను. అది ఇప్పుడు రెండు రకాలు ఉంటాయి, నేను చేయటము మీరు చేయటంకి, మీరు చేయడానికి నేను చేయడం తేడా లేదు. చిన్నవాళ్ళు నేర్చుకోండి, రోల్స్ మారుతున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏం జాగ్రత్తలు? ఇప్పుడు సపోజ్ మీరు ఉన్నారు, మీరు పర్సనాలిటీ డెవలప్మెంట్ వీటి గురించి మీరు ఇప్పుడు క్లాసులు తీసుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు యూఆర్ మోర్ పాపులర్ యాజ్ లైక్ దట్ ఓకే కదా. సో ఒక్కొక్క దశలో ఒక్కొక్క వికారాలు కలుగుతాయి, మనో వికారాలు అంటాం కదా. సో వాటిని మనం ఎక్స్ప్లెయిన్ చేయటం ఒక బాధ్యత. మీరు చెప్పింది కొంతవరకు కరెక్టే. ఇప్పుడు ఉదాహరణకి మీరు చెప్పింది ఒక రకంగా కరెక్ట్. ఇప్పుడు అర్థమవుతుంది నాకు. ఒక టీచర్ ఉన్నాడు అనుకోండి, టీచర్ బాగా చెప్తున్నాడు, ఒక 15 ఏళ్ళ అమ్మాయి ఐ లవ్ యూ ఉందనుకోండి, పాప నేను చెప్తున్న పాఠాలు విని నా పర్సనాలిటీ చూసి నువ్వు ఆకర్షణలో పడ్డావు, అది ఇది తప్పు, రేపొద్దున పెళ్లి చేసుకో, నీ మొట్టమొదటి తొలి ప్రేమని బర్తకిస్తేనే చాలా బాగుంటుంది, ఇది ప్రేమ కాదు ఆకర్షణ, నాకు పెళ్ళి అయింది కాబట్టి నువ్వు బాగా చదువుకోమని చెప్పాలి. చాలా బాగుందండి, చాలా బాగుంది, నిజంగా చేయాలి. అదే నేను అది అంటే పాత్రను బట్టి ఆ వయసు అది వేరు కావచ్చు. అప్పుడు నా వయసు ఎంతని నేను ఎగ్జాక్ట్లీ నేను కాదంటలా, నేను అనేది ఇప్పుడు ఇప్పుడు కరెక్టా కాదా చెప్పండి. ఇప్పుడు మీ పాత్ర నా పాత్ర విషయం వచ్చినప్పుడు మీరు నన్ను అన్నారు కదా. నేను చెప్పే పాయింట్ కూడా మీరు చెప్పింది కరెక్ట్ అండి, బట్ అంత మానసిక స్థైర్యం, అంత తన చేస్తున్న వృత్తి పట్ల నమ్మకం, తనకున్న పాపులారిటీ పట్ల దానికి జాగ్రత్తగా ఉండాలి, తన వెలుగును చూసి వచ్చే భ్రమరాలని మినుగురు పులుగుల్ని దగ్గర రానివ్వకుండా దూరంగా తోసేయాలి అనే మనుషులు ఉంటే గొప్పే కానీ ఉండటం కష్టం. ఇప్పుడైనా సరే మరి నాకు తెలియదు, ఇప్పుడు ఎవరన్నా అమ్మాయి ఫోన్ చేసి ప్రోగ్రామ్ చూసి చాలా బాగా చెప్పారండి మీరు, ఐఎమ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూ అంటే మరి నేను వెళ్తానా? అటా ఇటా అనేది ఇక్కడ డిసైడ్ చేసుకోలేను. ఈ చాలా చాలా గొప్పగా చెప్పే పర్సనాలిటీ డెవలప్మెంట్ మోటివేటర్స్ చాలా గొప్పగా చెప్పే వాళ్ళు కూడా అమ్మాయితో కొంచెం ఎక్కువ మాట్లాడతారు, మగవాళ్ళు వస్తే తక్కువ మాట్లాడతారు. అది అది న్యాచురల్గా అది ఇన్బిల్ట్ సిస్టమ్ ఇన్ దిస్ నేచర్. నేచర్ మరి దాన్ని కూడా అధిగమించాలంటే మరి గౌతమ బుద్ధుడు మహాది మనం ఇక్కడ అడవిలోకి వెళ్ళాలి. ఆ టాపిక్ ఇక్కడితో వదిలేదు. సో మీ లైఫ్లో మీకు మొత్తం అంటే మీ వేరియస్ స్టేజెస్ మీరు చూసి వచ్చారు కదా, బెటర్ ఎక్స్పీరియన్స్ అంటే చాలా చేదు అనుభవం ఏంటి? చేదు అనుభవం లేదు, నేను చేసిన తప్పులు అడిదే అంటారు. తప్పని కాదు, అసలు మీకు అనిపించింది. నేను అనేది సమాజం గురించి నేను మాట్లాడలేదు. మీరు ఇప్పుడు ఓకే ఒక్కొక్క దశ ఒకటి ఉంటుంది, ది వర్స్ట్ పీరియడ్ అంటుంది సరే, వర్స్ట్ పీరియడ్ మీరు ఓకే ఓకే మంచి పాయింట్. కొంచెం డబ్బు అది తులదడం ఎంత అయింది, సీట్లు ఎంత అయిన తర్వాత, నవల్స్ రాయడం మొదలుపెట్టిన తర్వాత, కొంచెం బాగా అంతా ఉన్న తర్వాత సడన్గా నవల్స్కి మార్కెట్ తగ్గిపోయింది. మా పబ్లిషర్ అన్నాడు నువ్వు సంవత్సరానికి ఒక నవల రాస్తే నీకు ఇంతకుముందు 15,000-20,000 కాపీలు వేసేవాడిని, 5,000 కాపీల కన్నా ఎక్కువ అమ్ముడుపోవు అన్నప్పుడు, ఒకసారి ఒక నవలకి ఇంత డబ్బులు రుచి చూసిన తర్వాత 5,000 కాపీల కోసం ఇంత రాయాలా అనే ఫీలింగ్ వచ్చి రాయటం మానేసానండి. అదే మీరు అడుగుతున్నది నా ఉద్దేశం. వరస్ట్ పీరియడ్
ఏం చేయాలో తోచేది కాదు. పొద్దున్న లేస్తే ప్యాకాట డ్రింక్స్ సుత్తి ఫ్రెండ్స్ ఎందుకు పనికిరాని వెదవలు అనకూడదు నా ఫ్రెండ్సే కాబట్టి కంపెనీ బ్యాడ్ కంపెనీ దొరికేది అటువంటి వాళ్ళు దొరుకుతారులేండి. ఒక 8 నెలలు 9 నెలల పాటు ఆ ఫేజ్ ఇస్ ది వరస్ట్ ఫేజ్ ఇన్ మై లైఫ్. ప్రతి మనిషికి అలాంటి ఫేజ్ కొంత వస్తుంది. అంటే వాడు ప్యాకాడకపోవచ్చు ఏదో ఒకటి డిప్రెషన్. అప్పుడు పట్టాభిరామ్ హెల్ప్ చేసేయండి వచ్చి నువ్వు పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు మా స్టూడెంట్స్కి చెప్పు అన్నప్పుడు ఐ వాజ్ బేసికల్లీ ఎన్ ఇంట్రోవర్ట్ బీయింగ్ ఎ రైటర్ నీకు నాకు మాట్లాడటం రాదు అంటే ప్రాక్టీస్ చేయన్నాడు. ఒక 2-3 సెషన్స్ అతని దగ్గరికి వెళ్ళి ప్రాక్టీస్ చేసిన తర్వాత స్లోలీ ఐ డెవలప్డ్. అప్పుడు దాంట్లోంచి బయటపడి ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ మోటివేషన్కి వచ్చిన తర్వాత నవ్ ఎమ్ ఆల్రెడీ మళ్ళీ ఇప్పుడు అది కూడా కొంచెం వదిలేస్తున్నాను అనుకోండి. మీరు వరస్ట్ ఫేజ్ అన్నప్పుడు ఆ 6 మంత్స్ వరస్ట్ ఫేజ్. ఆ 6 మంత్స్లోనే జనం ఎందుకు పాడైపోతారు, జనం ఎందుకు క్లబ్లకు వెళ్తారు, ఎందుకు సెకండ్ సెటప్లు పెడతారు, ఇవన్నీ అప్పుడు నాకు అర్థమైపోయింది. ఎక్కడో చోట ఓదార్పు కావాలి. నాకు ప్యాకెట్లో దొరికింది ఓదార్పు. నా వైఫ్ 1 గంట వరకు అట్లా ఇంట్లో కూర్చునేది ఇట్స్ అసలు అన్బేరబుల్. నాకు ఇప్పుడే కళ్ళమణిలు వస్తాయి. ఇప్పుడు ఈ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే చూస్తున్న ఎవరైనా సరే 30 ఏళ్ళు దాటిన వాడికి ఇలాంటి ఫేజ్ వచ్చినప్పుడు మాత్రం అటువైపు వెళ్ళొద్దని చెప్పటం దీని ఉద్దేశం. డెఫినెట్గా అంతే కదా. అప్పుడు అది ఒక ఆ టైంకి ఆ పట్టాభిరామ గారు వచ్చి ఉండకపోతే మరి ఎలా ఉండేవాడి ఇప్పుడు జారుడు మెట్లు అయి ఉండేది అయి ఉండొచ్చు. ఎందుకంటే తెలియదు కదా మనకి, ఏదో ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది లైఫ్లో. సో ఆ వ్యసనాలకి బానిస అవ్వటం కూడా ఒక ఆ పరిస్థితులను బట్టి జరుగుతుంది. దాని నుంచి బయటికి రావడానికి కూడా ఏదో ఒకటి ఉండాలి. మళ్ళీ అక్కడ ఒక పరిణామం చోటు చేసుకోవాలి. కరెక్ట్. మీ జీవితంకి వచ్చినప్పటికి ఆయన ఆయన ప్రవేశించారు. ఆయన ప్రవేశించాడు. అదృష్టం. అదృష్టం అంటే ఎగ్జాక్ట్లీ ఇట్స్ హ్యాపెనింగ్ ఫర్ గుడ్. గుడ్. అది అది అంతకుముందు ప్రారంభం ఏంటంటే బ్యాడ్ లక్. బ్యాడ్ లక్. సో ఇట్స్ హ్యాపెనింగ్. అందుకనే చెప్పేది ఎప్పుడైనా సరే వ్యాపారం నష్టం వచ్చిందంటే నా బ్యాడ్ లక్ అనుకో, అభ్యంతరం లేదు. బట్ అదృష్టం మళ్ళీ రావాలనుకోకు. ఏదో పని చేస్తూ ఉండి వస్తుంది అదృష్టం, అదే వస్తుంది. అవును. నేను ఆ రోజు నేను రాలేను చెప్పలేనంటే అక్కడ ఆగిపోయి ఉండేదండి. ఇల్లు ట్రై చేశాంగా చేశారు. అవును. బాగుంది. అది కాకపోతే ఇంకోటి అయి ఉండేదేమో. మరి ఏమై ఉండదు. అవును. ఇంకో మ్యూజిషియన్ వచ్చాడు బాలసుబ్రహ్మణ్యం గారు వచ్చి వైలెన్ వాయించబోయావు అక్కడవే బాగుండేది నీకు అంటే వైలెన్ నేర్చుకుని ఉండేవాడేమో. సో ఏదో ఒక తలుపు తడుతూనే ఉంటుందండి అదృష్టం ఎక్కడో చోట. అది ఓపెన్ చేసి కూర్చోవాలి. అది నేను చెప్పేది. ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి అట్లాంటి పరిస్థితి కల్పించుకుంటూ పోవాలి. ఎస్ ఎస్ ఎస్. సో అదే వస్తుంది అనుకుండా ఎదురు చూడకుండా మనం కూడా కృషి చేస్తూ పోవాలి. అంతే కదా. తలుపులు తీసుంచాలి. ఓకే. రెండు, మీరు అంటే వ్యక్తిగతంగా బాధపడి కన్నీళ్లు పెట్టుకుని ఒంటరిగా మానసికంగా ఆవేదన చెంది. నేను ఉద్యోగంలో చేరిన 1 ఇయర్కి అదే పెళ్ళైన తర్వాత 1 ఇయర్కి నాకు 450 రూపాయలు జీతం వచ్చేదండి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్లో. ముందు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్లో చేరారా? చేశాను. ఓకే. అది నేను సీఏ ప్యాస్ అవ్వకముందే జాయిన్ అయిపోయాను. అప్పుడు 6 ఉండేవాళ్ళని చెప్పాను కదా. కొత్తగా మా ఇంటికి వచ్చిన కోడలు అంటే నా వైఫ్ చిన్న రూమ్లో ఉండటం, పొద్దున్నే బాయిలర్లు లేకపోతే వంట చేయటం, నాకేమో ఇద్దరం కలిసి చిన్న ఇంట్లో ఉండి కొంచెం బాగుండాలి అంటే ఇంటికి మల్లెపూలు తీసుకురావడం కూడా కొంచెం ఇబ్బందిగా ఉండేది. అంతే అంతే ఉమ్మడి కదా, అందరూ ఉంటారు కనుక ఇబ్బందిగా ఉంటుంది. అది అందుకని లోపల ఇరిటేషన్ బాగా వచ్చేదండి. మా ఫాదర్తో ఒకసారి వెళ్ళిపోతాం 150 రూపాయలైనా సరే చిన్న ఇంట్లో ఉంటాం అని చెప్పినప్పుడు వద్దరా అందరం కలిసి ఉందాం బాగోదు ఇట్లా వెళ్ళిపోతే అని చెప్పాడు. ఇరిటేషన్ పెరిగి 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 ఒక చోట ఏం చేస్తే మా మదర్ ఏవో చిన్న పాయింట్లో పండగ ఏదో వస్తుందిరా, నేను 200 ఉంచుకునేవాడిని, 250 ఇంట్లో ఇచ్చేవాడిని, ఇంకో 100 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వు ఈ నెల. అప్పటివరకు ఉన్న అగ్నిపర్వతంలో అడిగి బద్దలే నేను పోతానంటే పోనీ ఒకండా 100 రూపాయలు కావాలి, 500 కావాలంటే ఏంటి బాగా తిట్టానండి. మా ఫాదరే మాట్లాడలా. ఆయన కళ్ళల్లో కొంచెం తడి చూశాను. దట్ ఈస్ వరస్ట్ థింగ్ ఎవర్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్. అడిగారు కదా వరస్ట్ థింగ్ ఇదే కదా. ఇదే ఇప్పటికీ నాకు నేను చేసి ఉండకూడదు. దాని గురించి ఎప్పుడన్నా ఏడ్చారా? ఇప్పుడు ఏడుస్తున్నాక కళ్ళమణిళ్ళు వస్తున్నాయి. అదే అది అది గుర్తుకొచ్చినప్పుడు కళ్ళమణిళ్ళు వస్తాం. చెరపలేను. అది సో తర్వాత దాన్ని పరిహారం అంతర్ముఖం రాశానుగా. తర్వాత నవల ఆయన చచ్చిపోయినప్పుడు దగ్గర కూర్చొని నేను ఫీల్ అయిన విధానం అంతా అంతర్ముఖం రాశాను. రైటర్కి ఉన్న అడ్వాంటేజ్ అదేనండి. అవును. ఎక్కడో కక్కేయచ్చు. ఎస్. ఇప్పుడు ఆయన ఒక దశలో యాక్చువల్గా కర బాగా లంచాలు కూడా తీసుకునేవాళ్ళు కదా. మీలో లంచాలు తీసుకోకూడదు అన్న ఈ ఆలోచన పూర్తి భిన్న మనస్తత్వాలు ఇవి.
అట్లా ఎందుకు వచ్చింది అంటారు? ఫస్ట్ ఒకసారి ఆయన నన్ను తీసుకున్న స్కూటర్ మీద చెప్పచ్చలేదు ఆయన గురించి. స్కూటర్ తీసుకొని ద్రాక్ష తోటలు ఉండేవాడి ఆ రోజుల్లో. అవును. ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్స్ అని చెప్పి ఫైల్ పెట్టుకుని వెళ్ళి నేను నడిపేవాడిని ఆయన వెనకాల కూర్చునేవాడు. కూర్చొని ఆయన 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రశ్నలు వేస్తే ఇంత ద్రాక్ష ఇవి ఇచ్చేవాళ్ళు. మేము వెళ్తుంటేనే మా ముందే తిట్టుకుంటూ ఉండేవాళ్ళు. బేబీ అప్పుడు నాకు ఏ వర్షం వచ్చిందేమో. కరెక్ట్. లంచం ఇచ్చేవాడు ద్రాక్ష పళ్ళ కోసం ఇచ్చేయడం ఏంటి అంత దూరం వెళ్ళి స్కూటర్ అంటే ఆయన పని కూడా అయ్యేది నోట్స్ రాసుకోవడం అంత అఫీషియల్గా చేయాలి బట్ అది ప్లస్ ముఖ్యంగా ఇదండి డబ్బు సంపాదించడం ఇంత ఈజీ అని తెలిస్తే నేను నవల రచయితను అయి ఉండేవాడిని కాదు. అదొకటి అది మెయిన్ కారణం. సో ఇప్పుడు మీరు చెప్పేది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎంచుకున్న దీని ప్రకారం ఏంటంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద ఎక్కువ వెళ్తున్నారు కదా. తగ్గించేస్తున్నారా ఇప్పుడు? నెక్స్ట్ ఏంటి మీది? నా స్కూలుకి వెళ్ళి ఎక్కువ పిల్లలతో అక్కడ ఉండి వాళ్ళు చాలా బాగుంటుందండి ఆ స్కూలు. అంటే రెగ్యులర్గా స్కూల్ కాదు అది. నేను వెళ్ళినప్పుడు ఈ రాజవొమ్మంగి అడ్డతీగల చుట్టుపక్కల ట్రైబల్ ఎవరికి వాళ్ళకి ఫోన్లు చేస్తే నేను కారు పంపి వెహికల్ పంపిస్తాను. ఒక 40 మంది స్టూడెంట్స్ మార్నింగ్ వస్తే ఈవినింగ్ వెళ్ళిపోతారండి. అక్కడ నేను భోజనం పెడతాను వాళ్ళకి. ఈ చెప్పులు ఉండవు వాళ్ళకి పాపం కాళ్ళు కాళ్ళు అన్ని ఇవైపోతాయి. ఆ చెప్పులు ఇవ్వటం డ్రెస్సులు ఇవ్వటం మొన్న పట్టవరం తనిఖీల భరణి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళ చేత వీళ్ళకి బట్టలు ఇప్పించడం ప్లస్ మీకు తెలుసో తెలీదు కోన్ ఐస్ క్రీమ్ లోపల ఐస్ క్రీమ్ ఉంటుందని కోన్తో సహా దాన్ని తినచ్చన్న విషయం వాళ్ళ జీవితంలో తెలియదండి. చూడండి వాళ్ళకి ఒక రోజంతా నాతో పెట్టుకొని జీవితం ఇలా కూడా ఉంటుందిరా ఇలా కూడా అవ్వచ్చు అని సాయంత్రం వరకు చెప్పి అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది మాకు అన్నీ ఉన్నాయండి కుందేళ్ళు బర్డ్స్ గిడ్స్ అన్నీ ఉంటాయి. ఒక రోజంతా ఆనందంగా గడిపించి ఇంత బాగుంటుందిరా జీవితం మన చేతుల్లోనే ఉంది అని వాళ్ళని పంపించి నెక్స్ట్ డే ఇంకో స్కూల్ వాళ్ళు వస్తారండి. ఇలా చేయటం నా ఉద్దేశం. ఓకే. అందులో బాగా ఆనందం దొరుకుతుంది. ఇంకా కొంచెం బాబంధాలు ఇప్పుడు ఇలాంటి బాబంధాలు ఇంకా కొంచెం ఉన్నాయి కాబట్టి హైదరాబాద్లో ఉంటాను. తప్పవు కదా కొన్ని తప్పవు కదా. అదే ఇప్పుడు అది నడపాలన్నా కానీ దానికి ఇంధనం కావాలిగా. దానికి ఇంధనం పర్లేదు మా అబ్బాయి బాగానే ఉన్నాడుగా ఇప్పుడు వాడిస్తాడు. పోతే నాకే ఇంకా కొంచెం స్వార్థం అంటే ఇప్పుడు ఇట్లాగే మీ ఫాదర్ విషయంలో మీరు అన్నట్టుగా ఎప్పుడనంటే చెప్పలేంగా కాలం ఒకలా ఉండదు కదా. ఇప్పుడు మీరు మీ అభిరుచికి మీ ఆత్మసంతృప్తి కోసం పెట్టుకున్న వ్యవస్థ అది సరస్వతి విద్యామందిర్. అంటే వాడంత లాజిక్ మాట్లాడితే నాకు లాజిక్ ఉందండి. ఎట్లా? ఆ స్థలం 1 కోటి రూపాయలు విలువ చేస్తుందండి. నా తర్వాత వాడికే వెళ్తుందిగా. అది ఇప్పుడే అమ్మేసేసి 1 లక్ష రూపాయలు పెట్టి నెలకి 1 లక్ష రూపాయలు వడ్డీ వస్తుందిగా 1 కోటి రూపాయలకి. అవును. ఇంకో లీజ్కి ల్యాండ్ తీసుకొని అక్కడ పెట్టుకోవచ్చుగా నేను. అవును. సో వాడు చాలంటే కొట్టిగా అఫ్కోర్స్ అంత లేవు మా ఇద్దరం వచ్చాను. ఓకే. సో అతను కూడా ఆర్థిక సంబంధాలకు అంత ప్రాధాన్యత ఇవ్వడు. ఇవ్వడండి షూర్గా ఇవ్వడు. సో అట్లా డెవలప్ చేశారు మీ అబ్బాయిని. అంటే మనం ప్రాక్టీస్ ద్వారా మెమరీ పవర్ కానీ నాలెడ్జ్ కానీ పెంచుకోవచ్చు అనేది మీరు ఇప్పటిదాకా బోధించేవాళ్ళు కదా. ఆచరణలో సాధ్యమైనది? ఎస్. ఎందుకంటే నేను మా గ్రాండ్ చెప్పాను కదా మా ఫాదర్ వాళ్ళ దగ్గర ఉంచుకునేవాళ్ళు కాదు. నేను ఫస్ట్ మా గ్రాండ్ ఫాదర్ దగ్గర ఉండే ఆయన చాలా గారాబం చేసేవాడు. నేను 6వ క్లాస్ ఒకసారి ఫెయిల్ అయ్యాను. 7వ క్లాస్ ఒకసారి ఫెయిల్ అయ్యాను. 7వ క్లాస్ ఫెయిల్ అయిన తర్వాత ఆయన చచ్చిపోయిన తర్వాత మా ఫాదర్ దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడే ఈ వైట్ పేపర్స్ మీద రాయటాలు తలకి నూనె ఇవన్నీ ఈ ఫేజ్. ఆయన వైట్ పేపర్స్ మీద ఇవన్నీ రాస్తున్నప్పుడు ఆయన ఒకటే చెప్పాడు రే మన బీద ఫ్యామిలీస్ నుంచి వచ్చాం. మా ఫాదర్ అడుస్తొక్కి ఇల్లు కట్టే ఫ్యామిలీ. సో చదువు తప్ప మమ్మల్ని ఇంకేవిధి రక్షించలేదు. బా చదువుకు. నువ్వు 6వ క్లాస్ ఎందుకు ఫెయిల్ అయ్యావు? లెక్కలు రావు నీకు, ఇంగ్లీష్ రాదు, ఏమీ రాదు. సో నీకు టైం ఇస్తున్నాను. రేపు సాయంత్రానికో ఎల్లుండి సాయంత్రానికో నువ్వు 40 ఎక్కాలు గుర్తు చెప్పాలి నాకు. 127 -17, 110 -17, 93 -17, 76 -17, 79 -17, 53 -17, 42 -17, 25 -17, 8. ఈ ముందు చెయ్యి అన్నాడు. ఐ స్టూడ్ కాలేజ్ ఫస్ట్. ఐ స్టూడ్ సిఏ. అందరికీ 4 ఇయర్స్ పెడితే నాకు 3 ఇయర్స్లో అయిపోయింది. ఇదంతా ప్రాక్టీస్ వల్లే వచ్చింది కదా నాకు. 6వ క్లాస్ ఒకసారి ఫెయిల్ అయ్యాను, 7వ క్లాస్ ఒకసారి ఫెయిల్ అయ్యాను. నేను నా టీచర్స్ వల్ల నా ఫాదర్ వల్లే నేను ఇది సాధించినప్పుడు ఇది నేను చెప్పడంలో తప్పేం లేదండి. మెమరీ పెరుగుతుంది, చదువు పెరుగుతుంది. మై సన్ ఈజ్ ఎ స్టేట్ ర్యాంకర్ ఇన్ 10th క్లాస్ ఇంటర్మీడియట్ యూనివర్సిటీ 3rd
అండ్ దెన్ హీ వర్క్డ్ ఇన్ వరల్డ్ బ్యాంక్. ఇదంతా ప్రాక్టీస్ వల్లే అయి ఉంటుందని నా ఉద్దేశం. జీన్స్ నిజంగా గొప్ప అయి ఉంటే నేను 6వ క్లాస్ ఫెయిల్ అయి ఉండేవాడిని కాదే, నేచురల్లీ అంతే కదా. సో జీన్స్ మీద నాకు చాలా తక్కువ నమ్మకం. పండిత పత్రహ పరమస్ ఉంటాయి వచ్చేది కాదుగా. సో ఏ పేరెంట్ అయినా సరే మా జీన్స్ బాగాలేవని కానీ మా అబ్బాయి చదువుకోవటం లేదని కానీ అనటానికి వీల్లేదండి. లేదు, అది జీన్స్కి దీనికి సంబంధం ఎట్లా ఉంటుంది? వాడు ఖుషీ సినిమాలో హీరోయిన్ ఎవరు అంటే భూమిక అని చెప్తాడు, పలానా సీరియల్ ఎన్ని గంటలకు వస్తుందంటే చెప్తాడు. ఇంత మెమరీ నీకు ఉన్నప్పుడు నీకు మెమరీ లేదంటావు ఏంటి? ప్రతి మనిషి ఏది గుర్తుంచుకోవాలి. ఇది ఎన్విరాన్మెంట్ మీద, పీర్ స్నేహితుల యొక్క దీని మీద. ఇంట్లో ఒక తల్లి నీ మొగుడే నా మొగుడు అనే సీరియల్ చూస్తుంది అనుకోండి, కొడుకు ఏం చదువుతాడు ఇంకా పక్కన? వాడు తొంగి చూస్తాడు. ఈ పేరెంట్స్ ఆలస్యంగా, మగవాళ్ళు ఆలస్యంగా ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు ఈ స్త్రీలకు ఇంట్లో ఒక్కళ్ళే ఉండి ఏమి తోచక ఈ పిల్లలు కూర్చోబెట్టి ఈ డిస్కషన్స్ అనే పెడుతూ ఉంటారు. మరి ఎట్లా వస్తుంది ఇంటెలిజెన్స్ వీళ్ళకి? సో అంతా మనలోనే తప్పండి, పేరెంట్స్ తప్పని నేను బిలీవ్ చేస్తాను. సో ఐ బిలీవ్ దట్ ఎవ్రీ పర్సన్ హ్యాస్ గాట్ ది సేమ్ మెంటాలిటీ, సేమ్ ఇంటెలిజెన్స్, సేమ్ దిస్ వన్, ప్రొవైడెడ్ యూ గివ్ హిమ్ గుడ్ న్యూట్రిషన్. భోజనం బాగుండాలి, అది తిండి బాగుండాలి, బలవంతంగా ఉండాలి, స్నేహితులు బాగుండాలి, ఇంట్లో అట్మాస్ఫియర్ బాగుండాలి. ఇక్కడ కొంచెం పక్కకి వెళ్ళినా ఒక పాయింట్ చెప్తానండి, ఏ ఇంట్లో 14 ఏళ్ళ ఆడపిల్ల ఈ ఇంటికైనా బయట ఎవరితో అన్నా సరే వెళ్ళిపోతేనే బాగుంటుంది ఇంటికన్నా అనే ఫీలింగ్ ఉన్న ఇళ్లలోనే వాడు పెద్ద సినిమా యాక్టర్ అవనివ్వండి, పెద్ద క్రికెట్ ప్లేయర్ అవనివ్వండి, ఏదైనా అవనండి, వాళ్ళ కూతురు లేచిపోతూ ఉంటారు. సో ఇంట్లో ఉన్న వాతావరణాన్ని బట్టి వాళ్ళ పిల్లలు జీవితాలు ప్రేమగా చూసుకునే తండ్రి ఉన్న ఏ ఇళ్లలోనూ సాధారణంగా ఆడపిల్లలు ఒక పట్టణం అసలు అట్లాంటి పరిస్థితి అసలు ఆలోచన రాదండి. ఒకవేళ అట్లా ఎవరన్నా ప్రభావితం చేసినా కానీ నాన్న ఇలా పలానా అబ్బాయి వస్తున్నాడు రా లోపలికే ఉంటుంది, అవును పిలిపిస్తుంది లోపల, కరెక్ట్, వాడు బెదిరిపోతాడు. అవును సజీవం, నిజాయితీగా ఎవడో వస్తాడు లేకపోతే వెళ్ళిపోతాడు. సో మీరు మీ అంటే క్లాసెస్ ద్వారా కానివ్వండి వీటి ద్వారా చాలా మందిని ప్రభావితం చేశారు. మీ జీవితంలో మిమ్మల్ని అసలు ప్రభావితం చేసిన వ్యక్తి ఎవరు? నాకు చాలా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండేదండి చిన్నప్పుడు, 18 ఏళ్ల వయసులో పొట్టిగా ఉన్నానని చెప్పి. సో నిద్రపోతుంటే నాకు కళ్ళు వచ్చేవి పొట్టి 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 అని. అవునా? మీరే అందంగా పొడుగ్గా ఉన్నవాళ్ళు చూస్తే జీవితంలో మీరే గ్రహి ఏమైనా జీవితంలో సాధించగలరు, నా లాంటి వాడు పుట్టివాడు ఏది సాధిస్తాడనే ఫీలింగ్ ఉండేది. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఇది కూడా ఎందుకు చెప్తున్నానంటే ప్రతి విద్యార్థికి ప్రతి వాడికి 14 ఏళ్ల వయసులో 2 కాంప్లెక్స్లు వస్తాయి. ఐఆమ్ నాట్ ఓకే, యు ఆర్ ఓకే, ఒక స్టేజ్ నా లాంటి వాళ్ళు. ఐఆమ్ ఓకే, యు ఆర్ నాట్ ఓకే అంటే ఫాదరు మదర్కి ఏం తెలియదు, నా ఫ్రెండ్స్కి బాగా తెలుసు, నాకు సెపరేట్ రూమ్ కావాలి, సెల్ ఫోన్ కావాలి, నా జీవితం నాది. ఇది సుపీరియారిటీ కాంప్లెక్స్. 14 ఏళ్లలో వీడు ఇటర్న్ అవుతాడు. సో అప్పుడు నాకు మా మావయ్య ఉండేవాడు, మా మదర్ బ్రదర్, ఆయన అన్నాడు, ఒరే ఆయన కొంచెం రాసేవాడు, పోయిట్టు నువ్వు కూడా ఏదైనా రాయిరా బాగుంటుంది అనేవాడు. అప్పుడు నేను కథ రాస్తే చందమామలో పబ్లిష్ అయ్యింది, ఎవరో వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి పొట్టుడేనో బాగా రాసేవరా. నాకు అప్పుడు అనిపించింది, ఓహో పొట్టోళ్ళు కూడా షేక్ హ్యాండ్లు ఇస్తారన్నమాట కథలు రాస్తే, అంటే ఐడెంటిటీ క్రైసిస్ అనమాట. అది మన భౌడిపాటి వారు దాంట్లో మహానటుడు కాదు కీర్తిశేషుల నాటకంలో రాస్తాడు, అదిగో వినరా చప్పట్లు, అవే గదరా ఆకలి కొన్న కళాజీవికి పంచభక్ష పరమాన్నాలు అని చెప్పి ఒక్కసారి ఆ చప్పట్లకు అలవాటు పడితే చాలా అద్భుతం. సో ఆ షేక్ హ్యాండ్ నాకు అట్లాంటి ఫీలింగ్ ఇచ్చిందండి, ప్లస్ ఆత్మవిశ్వాసాన్ని పెంచింది బాగా. అప్పుడు నాటకాలు రాశాను, ఇంకా నాటకాలు రాయటంతో పూర్తిగా పోయింది పొట్టివాడిన ఫీలింగ్. దెన్ ఐ స్టార్టెడ్ టేస్టింగ్ ది గ్లామర్, సక్సెస్ గ్లామర్. ఆ నాటకాల తర్వాత నవల్స్ తర్వాత ఇంకెట్లా ఇంకా అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదుగా. అది మధ్యలో చిన్న చిన్న టర్బులెన్స్లో అవి ఎవరికైనా ఉంటాను ఉంటాయి, ఈవెన్ బిజినెస్ పీపుల్ కూడా ఉంటాను ఉంటాయి. నాకు పెద్ద టర్బులెన్స్ రాలేదండి. రైటర్గా మీ మీద ఇన్ఫ్లుయెన్స్ ఎవరిది ఉంది? అబ్బో చాలామంది ఉన్నాయండి. తెలుగులో అయితే విశ్వనాథ్ సత్యనారాయణ గారు నాకు ఆరాధ్య దైవం అంటే, ఆయన వాస్ట్ నాలెడ్జ్. అవును, పొయిట్రీకి సంబంధించినందుకు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, బాలగంగాధర తిలక్, నవల్స్కి సంబంధించినందుకు కొమ్మూరి వేణుగోపాలరావు గారు, యుద్ధనపూడి సిరోజనారాయణ గారు, మల్లాది వెంకటకృష్ణమూర్తి, వీళ్ళందరూ నాకన్నా కొంచెం సీనియర్ రైటర్స్, వీళ్ళందరూ ఒక ఫేజ్. ఇంగ్లీష్కి సంబంధించినందుకు ఆర్థర్ హేలీ, ఇర్వింగ్ వ్యాలెస్, ఫెడ్రిక్ ఫోర్సెత్, వీళ్ళందరూ ఒక గ్రూపు. నాటకాలకు సంబంధించినందుకు షేక్స్పియరు, మన బెర్నార్డ్ షా, వీళ్ళందరూ. ఇంగ్లీష్ పొయిట్రీకి సంబంధించిన వరకు డబ్ల్యూబీఈట్స్, కీట్స్, వర్డ్స్వర్త్, వీళ్ళందరూ, మిల్టన్, ఇలాగ రకరకాల. సో చాలా ఎందుకు లేరు ఈ జాబితాలో?
చలం బేసిక్గా నాకు ఒకటే పాయింట్ అతను నచ్చేది ఏంటంటే, ప్రేమ గురించి నువ్వు సర్వస్వాన్ని వదిలేసేయి, ప్రేమ తప్ప ఇంక ప్రపంచంలో జీవించి. నాకు క్వైట్ ఎగ్నెస్ట్ అతను. ప్రేమ అనేది నీ జీవితంలో చిన్న భాగం మాత్రమే భావించేవాడు నేను. ప్రేమే సర్వస్వం. మెటలిస్టిక్గా ఉన్నారు ఆయన. మరి అతనికి ఆపోజిట్ ఏంటో నాకు తెలియదు. కానీ ఇంకొకటి కూడా ఒక విమర్శ ఉండేది అప్పట్లో మీ మీద, ఎందుకంటే ఇంగ్లీషు నవల్స్, ఇంగ్లీష్ సినిమాల్ని. నేను 6-5 నవల్స్, ఇంగ్లీష్ నవల్స్ తెలుగులో ట్రాన్స్లేట్ కాదు ఇన్స్పైర్ చేశాను. ప్రార్థన, అంకితం, తొలిదళం ఎగ్జాక్ట్, ఇంకో 2 నవల్స్. ఆ నవల్స్లో ఫస్ట్ పేజీలో దిస్ ఈజ్ ఫ్రమ్ దిస్ బుక్, ఇన్స్పైర్డ్ బై దిస్ బుక్ అని రాశాను. ఓకే, 44 నవల్స్ నా సొంతమే. అంతే, ఇట్స్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ కాంట్రవర్సీ అట్ ఆల్. అంటే ఆ పుస్తకం తెలుగు వాళ్ళకి ఇస్తే చాలా అద్భుతంగా ఉంటుంది అనే ఫీలింగ్ కలిగితేనే. అదే అదే ఇప్పుడు క్యాన్సర్ గురించి రాశాను. పేడతాను క్యాన్సర్ అంటే అసలు ఎవరికి చాలా మంది తెలియదండి. అవును, అది రాయాలంటే అంతకన్నా బెటర్ పుస్తకం నేను రాయలేను. సో అతనిదే రాస్తే సరిపోతుంది కదా, ఇంక నేను రాయటం ఎందుకు మళ్ళీ. అది ఎక్నాలెడ్జ్ చేస్తే కూడా నాకు సేల్స్ అలాగే ఉంటాయి. అది గౌరవం కదా ఎక్నాలెడ్జ్ చేయటం అనేది. నేను ఎక్నాలెడ్జ్ చేయకుండా ఎక్కడ రాయలేదు. ఓకే, సో మీ దృష్టిలో అంటే మంచి పని ఏంటి? మీరు ఏమన్నా అసలు అట్లాంటి ఒక మంచి పని చేశారా? నా దృష్టిలో నేను చేసిన మంచి పనుల్లో చాలా మంచి పని సరస్వతి విద్యాపీఠం పెట్టడం. ఓకే, ప్లస్ చాలామందికి దానాలు ఇవ్వటం, లేకపోతే మా ఫ్యామిలీస్లో కొంచెం భేదగా ఉన్న వాళ్ళకి ఇవ్వటం, అది చెప్పిన బంధువులకి అది సాయం చేస్తుంటారు. ఇప్పుడు ఏం చేయట్లేదు, అప్పుడు చేసాడు. అదే అదే అప్పుడు నేను ఇప్పుడు నా డబ్బులు అది దీనికే సరిపోతుంది సరస్వతి విద్యాపీఠానికి. నా దగ్గర ఎప్పుడు ఎక్కువ డబ్బులు ఉండవండి, ఎప్పుడు వచ్చినా సరే ఏదో రంగా ఇచ్చేయటం. అంటే చేతిలో కత్తెరలు ఉన్నాయి అన్నమాట అంటారు కదా, ఎక్కువ ఖర్చు పెట్టేవాళ్ళని కత్తెరలు ఉంటాయని. ఖర్చు అంటే ఏ, నేను సినిమాలు చూడడం నాకే కాదు, ఇట్లా దాన ధర్మాలు చేయొచ్చు, లేకపోతే సర్వీస్ విద్యాపీఠమే సరిపోతుంది. సినిమాలు అసలు చూడరా మీరు? అసలు నేను సినిమా చూసి 15 సంవత్సరాలు, మొన్నే ఒక సినిమా చూసిన శక్తి అని చెప్పి దాని చూద్దాం టాపిక్. అంటే మీరు చూడక చూడక అదే చూసారా? అంటే అది నేను వర్క్ చేసే స్టోరీ సహాయం, కథా సహాయం చేశాను కాబట్టి మహర్ రమేష్ తీసుకెళ్ళాడు. ఓకే ఓకే, నిర్బంధంగా చూడాల్సి వచ్చింది. బాగానే ఉంటుంది, ఫస్ట్ డే మార్నింగ్ షో మనం చూసిన, మనం చేసిన పిక్చర్ చూడటానికి బాగానే ఉంటుంది. అంటే మీకే నవ్వొస్తుంది కనుక అందుకని నేను అన్నా. ఎందుకంటే చాలా కాలం అయింది కదా సినిమాలు చూసి మీరు. 15 సంవత్సరాల తర్వాత ఇదే చూసింది. ఎస్. ఓకే, ఇట్స్ గుడ్ ఇంట్రెస్టింగ్. నెక్స్ట్ అంటే ఇప్పుడు మీరు ఒక్కొక్క స్టేజ్కి ఒక్కొక్క అంబిషన్నో లేదా టార్గెట్టో ఏదో అట్లా పెట్టుకుంటూ వచ్చారు, అచీవ్ అయ్యారు. నెక్స్ట్ ఏమిటి మీకు? విద్యాపీఠం అయిన తర్వాత ఇంకో పాయింట్ ఏంటంటే, నేను ఎప్పుడు ఒక పని చేస్తున్నప్పుడు నెక్స్ట్ ఏంటని ఆలోచించి ఆటోమేటిక్గా అది అయిపోవటమే జరిగింది. కానీ ఇది చేయాలి నెక్స్ట్ అని చెప్పి నేను నాటకాలు రాస్తున్నప్పుడు నవల్స్ రాయాలనుకోలేదు, నవల్స్ రాస్తున్నప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంట్కి వెళ్ళాలనుకోలేదు. ఇంకే ఇప్పుడు ఎందుకు వదిలేద్దాం అనుకున్నారు అసలు పర్సనాలిటీ డెవలప్మెంట్? పర్సనాలిటీ డెవలప్మెంట్లో తిరగటం ఒకటి అండి. ఫస్ట్ ప్రతిరోజు రాత్రి 10 మచిలీపట్నం ఎక్స్ప్రెస్ ఎక్కి ఈ విజయవాడలో దిగాలి. పొద్దున 6:00 సూట్ వేసుకొని 9:00 మొదలుపెట్టాలి. 5:00 అయిపోతుంది, మళ్ళీ 8:00 బయలుదేరి మళ్ళీ హైదరాబాద్ రావాలి. డబ్బులు ఇస్తారు, బాగానే ఇస్తారు డబ్బులు. కానీ దిస్ ఇస్ వర్కింగ్ ఆన్ మై హెల్త్ ఫస్ట్ పాయింట్. సెకండ్ క్లాస్ ఏసీ కంపార్ట్మెంట్లో రాత్రి 4 స్టేషన్లో ట్రైన్ ఆగగానే ఎవడో సూట్ కేసు పట్టుకుని ఏమే ఎక్కడున్నావు అని గట్టిగా అరుస్తాడండి. మళ్ళీ 2 వాళ్ళకి సోషల్ కాన్షియస్నెస్ ఉండదు అసలు. ఇంత కష్టం ఇప్పుడు ఎందుకు? ఇంకా ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఏదో సరస్వతి ఫస్ట్ క్లాస్ ఏసీ మీకు తెలీదా? నేను చెప్పింది ఫస్ట్ క్లాస్ ఏసీలోనే సెకండ్ క్లాస్ ఏసీ సరే ఏదో ఒకటి. గుంటూరులో ఎక్కుతారండి ఎమ్మెల్యేస్ ఎంపీసీను, వాడికి 7-8 సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు, వాళ్ళ ముందు వరండాలో పడుకొని అక్కడ కబుర్లు చెప్తూ ఉంటారు. ఫస్ట్ సెకండ్ ఏసీ ఎందుకన్నానంటే ఫస్ట్ క్లాస్ ఏసీ కన్నా సెకండ్ ఏసీ బెటర్ అండి కనీసం. ఈ ఫస్ట్ క్లాస్ ఏసీ మొత్తం కారిడార్ అంతా పడుకునే ఉంటారండి. అందుకనే నర్సాపూర్ ఎక్స్ప్రెస్ ఎప్పుడు ఎక్కకూడదు విజయవాడ నుంచి హైదరాబాద్. అందులో ఒకదాకటే ఫస్ట్ క్లాస్ ఏసీ ఉంది. కష్టం అయిపోతుందండి రాత్రిపూట వెళ్ళటం మళ్ళీ చెప్పటం. మరి ఎట్లా వ్యాపకం ఎట్లా ఇంత బిజీగా గడిపే మీరు ఎలాగా ఎట్లా ఎట్లా టైం ఎట్లా? కాకినాడ వెళ్తే అసలు చాలా అద్భుతంగా ఉంటుందండి. పొద్దున్నే వాళ్ళు అక్కడే ఉండిపోలేరుగా, అక్కడే ఉండిపోలేను. అందుకే ఇంకా ఏం చేయాలి ఇప్పుడు నువ్వు ఐమీన్ డైలమ్ ఐ వాంట్ టు డూ దిస్ వన్ ఆర్ దట్ వన్ ఏం చేయాలని చూస్తున్నాను. లేకపోతే మళ్ళీ ఐ వాంట్ టు రైట్ ఇంగ్లీష్ నావెల్స్ కొంచెం డెవలప్ చేసుకొని
మీరు జీవితంలో బ్యాడ్ ఫేజ్ ఏమిటి అని అడిగారు తప్ప గుడ్ ఫేజ్ ఏమిటి అని అడగల. నెక్స్ట్ వస్తున్నారు. నా జీవితంలో గుడ్ ఫేజ్ నేను హిందూకి ఆర్టికల్స్ రాయటం అండి ఇంగ్లీష్లో. తెలుగు రైటర్ ఎవరు ఇంగ్లీష్లో ఆర్టికల్స్ నాకు తెలిసినంతలో రాయలేదండి. నేను దాదాపు 4 ఇయర్స్ అంటే అరౌండ్ 400-300 ఆర్టికల్స్ కంట్రిబ్యూట్ చేశాను. తెలుగులో ఆలోచించి ఇంగ్లీష్లో రాయటం చాలా కష్టం, ఎప్పుడైనా కష్టం అండి. సో ఇప్పుడు అది వచ్చింది కాబట్టి ఏదైనా క్లిక్ అయితే ఒక ఆర్థర్ హెయిలీలాగా 20,000 లాగా క్లిక్ అవ్వచ్చు అండి. మనవాళ్ళు అవుతున్నారు కదా ఇప్పుడు చేతన్ భగత్, అలా చేయాలని ఒక ఆలోచన ఉంది. కొంచెం ఇప్పుడే అంకురం ఇచ్చుకుంటుంది. ఓకే, సో ఇంగ్లీష్ నవల, ఇంగ్లీష్ నవల కానీ ఇంగ్లీష్ నాన్ ఫిక్షన్ కానీ రాయాలని. అంటే మీకు బాగా సంతృప్తి కలిగించిన సంఘటన ఏంటి మరి మీ జీవితంలో? అంటే మోస్ట్ హ్యాపీస్ట్ మూమెంట్స్ అంటారు చూసారా? చాలా ఉన్నాయండి. ఒకటి పివి నరసింహరావు గారి చేతుల మీదుగా సాహిత్య అకాడమీ అవార్డు తీసుకోవడం. నా ఫేవరెట్ డైరెక్టర్ మృణాల్ సేన్ అని ఉండేవాడు, ఇప్పుడు కూడా ఉన్నారు ఆయన, బట్ ఆ రోజుల్లో బాగా ఉద్ధృతంగా ఉండేవాడు. ఆయన సినిమాకి వర్క్ చేయడం, ఛాలెంజ్ సినిమా కాకినాడ హైదరాబాద్ వైజాగ్లో రిలీజ్ అయినప్పుడు చిరంజీవి కటౌట్ కాకుండా కోదండరామిరెడ్డిది నాది రెండు పెద్ద పెద్ద కటౌట్లు పెట్టడం, ఇలాంటి సంగతి అప్పుడు ఆల్మోస్ట్ హీరో హీరో వర్షిప్ లాగా ఉండేది అప్పుడు. సంతృప్తి కలిగిన సంఘటనలు ముఖ్యంగా మీకు అంటే చాలా ఉన్నాయి, పెద్ద పెద్దవి. చిన్న చిన్నవి మొట్టమొదటి రోజు టీవీ కొనుక్కున్నప్పుడు మా ఫ్యామిలీ అంతా కూర్చొని చూడటం, ఇలాంటి స్మాల్ ప్రెజర్స్. బట్ ఆ కటౌట్ దగ్గర నుంచి చూసుకున్నారా మిమ్మల్ని మీరు? చాలాసేపు చాలాసేపు చూస్తారు, తెలియదు కదండి అది. అదే నేనేది అప్పుడు అనుకున్నారా మళ్ళీ పొట్టి కాకుండా ఉండేది, నేను సినిమాలోకి వెళ్ళి ఉండేవాడిని కదా. ఓకే, కోదండరామిరెడ్డి చాలా పొడు, ఆయన పొడు అంతా బిల్డప్ చేశారు దీని కూడా. సో ఇద్దరు ఈక్వల్ చేసేసారా? అప్పటికి లేదండి, అసలు మర్చిపోయిన తర్వాత. ఎప్పుడైతే నాటకాలు రాయడం మొదలుపెట్టానో ఈ పొట్టి అనే విషయం మర్చి, అదే నేను మన వాళ్ళకి చెప్పే పాయింట్ కూడా అది. ప్రతి మనిషిలోనూ కోర్ కాంపిటెన్సీ ఉంటుంది, ఆ కోర్ కాంపిటెన్సీ మర్చిపోయి ప్రతి మనిషి తనకి లేనిదేదో ఆపాదించుకొని లేని దాని గురించి ఏడుస్తాడు తప్ప ఉన్నదాన్ని డెవలప్ చేసుకోడు, అది గుర్తించరు. ఇప్పుడు అబ్దుల్ కలాం ఏం అందంగా ఉంటాడండి, బట్ ఎంటైర్ నేషన్ లవ్స్ హిమ్. ఎస్ కరెక్ట్, నేను చెప్పేది అదే. లతా మంగేష్కర్ ఇలా చాలా మంది ఉన్నారండి, కరెక్ట్. ప్రతిది నాకు అందం లేదు, డబ్బు లేదు, నాకు ఇది లేదు, అది లేదు, ఉన్నదాన్ని ఎలా డెవలప్ చేసుకుంటాం చేసుకుంటే నీకు అసలు అదే తీసుకొస్తుంది. సో ఇప్పుడు తెలుగులో నవల్లో ఇట్లా రాసి ఎంత పాపులర్ అయ్యారు, ఇప్పుడు మీరు ప్రారంభించబోయే కొత్త ప్రయత్నం సక్సెస్ అయితే అదే అవ్వాలని కోరుకుంటు. అదే పబ్లిషర్స్ కష్టం అండి ఇందులో, రియాలిటీకి వస్తే ఆ సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, మీరే పబ్లిష్ చేసుకునే కెపాసిటీ కూడా ఉంది ఇప్పుడు మీకు. మార్కెటింగ్ అండి ఇనిషియల్గా, అసలు ఇప్పుడు ఒకసారి మార్కెట్లోకి చూడాలి, చూద్దాం. ఇట్స్ జస్ట్ సీడ్లింగ్ చూడాలి, ఎప్పటిలో అవ్వచ్చు అయిపోతుందండి. ఇయర్ ఎండింగ్ మై ఫస్ట్ బుక్ వెల్కమ్. అవునా? సో మీ ఫస్ట్ ఇంగ్లీష్ నవల్ సక్సెస్ఫుల్ కావాలని మా స్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ.